రామకథ సాక్షాత్తు సంజీవని, అది మృత సంజీవని, చనిపోయేటటువంటి వాళ్ళని కూడా బతికింప చేస్తుంది. ఎంతటి కష్టంలోంచైనా సరే అది గట్టెక్కిస్తుంది. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవించినటువంటి సందర్భం గురించి నేను మీకు వివరణ చేసి ఉన్నాను. జాతాశౌచము పూర్తయిన పిదప వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. పెద్దవాడికి రాముడని, తరువాత జన్మించిన వాడికి భరతుడని, ఆ వెనక జన్మించినటువంటి వాడికి లక్ష్మణుడని, ఆ వెనక జన్మించిన వారికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు. ఒక పేరు పెట్టడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో జరిగేటటువంటి విశేషమే. ఎందుకంటే లౌకికంగా ఒక పేరు ఉండాలి కాబట్టి పిలవడానికి ఒక పేరు ఉంచుతారు. కానీ ఆ పేరు కొన్ని గుణములను కలిగి ఉంటుంది. ఈ పేరు అంటే ఇలా ఉంటారు అని మనం ఊహ చేస్తాం. కానీ పెద్దలు ఊహించి పెట్టినటువంటి పేరుకి ఆ వ్యక్తి జీవితానికి సమన్వయం ఉండాలని కానీ, పెద్దలు ఎలా ఊహ చేశారో అలా అతను ప్రకాశిస్తాడని కానీ మనం నమ్మడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, విద్యాధరో యథామూర్ఖో జన్మాంధస్తు దివాకరః లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆయనకి పెద్దలు ఓ పేరు పెట్టారు, దివాకరుడు అని పేరు పెట్టారు. దివాకరుడు అంటే సూర్య భగవానుడు, స్వయంగా ప్రభని విరజిమ్మగలిగినటువంటి వాడు. దివాకరుడు అని పేరు పెడితే ఆయన పుడుతూనే అంధుడై పుట్టాడు. అంధుడై పుట్టిన వాడికి దివాకరుడు అని పేరు పెడితే ఏమైనా సరిపోతుందా? విద్యాధరో యథామూర్ఖో, ఒక మూర్ఖుడు, వాడు మూర్ఖుడు అవుతాడని ఏం తెలుసు, వాడికి విద్యాధరుడు అని పేరు పెట్టారు, వాడు మూర్ఖుడయ్యాడు. లక్ష్మీధరో, ఒక ఆయనకి లక్ష్మీధరుడని పేరు పెట్టారు, వాడు పరమదరిద్రుడయ్యాడు. లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం. ఆ పేర్లు ఏమయ్యాయి? పనికిరానివయ్యాయి. వశిష్ఠ మహర్షి ఇంతకాలం నుంచి కష్టపడి ఆ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసినటువంటి కార్యం, అసలు ఈ ఆవిర్భవించినటువంటి విష్ణుస్వరూపాలకి నామకరణం చేయడమే ఆయన యొక్క ప్రయోజనం. ఎందుకు నామకరణం చేయడం? నామకరణం చేస్తే ఏమొస్తుంది? మంచి పేరు పెట్టాడని దశరథుడు కట్నం ఇస్తాడా? అలా కట్నం కోసం ఆశపడేటటువంటి వ్యక్తి వశిష్ఠ మహర్షి, మహానుభావుడు, బ్రహ్మవేత్త. ఆయన పేరు తలుచుకుంటే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది. అంతటి మహాపురుషుడు దేని కొరకు పేర్లు ఉంచడం అంటే, శ్రీరామాయణంలో మీకు అనేక మంది ఋషులు కనపడతారు. ప్రధానంగా శ్రీరామాయణ రచన చేసి తరించిన వారు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తికి ఆయన సోదరులకి పేర్లుంచి మనని తరింపచేసినటువంటి వారు వశిష్ఠ మహర్షి. సీతారామ కళ్యాణం చేసి తరించినటువంటి మహాపురుషుడు, ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రమూర్తికి స్నాతకమే చేసినటువంటి గురువు విశ్వామిత్రుడు. ఈ ముగ్గురుది శ్రీరామాయణంలో చాలా గొప్ప పాత్ర కనపడుతుంది. తరువాతి కాలంలో అగస్త్య మహర్షి మొదలైనటువంటి వారి ప్రభావం కూడా చాలా మిక్కుటంగా ఉంటుంది. కానీ ప్రధానంగా రాముడు బాలుడిగా ఉన్నప్పుడు లేదా రామాయణ రచనా కాలమునందు ఈ ముగ్గురి యొక్క ప్రభావం చాలా అధికంగా మనకి కనపడుతుంది. రామ అని పేరు పెట్టారు అంటే అదంత తేలికగా పెట్టినటువంటి పేరు కాదు. రమయతీతి రామః, అందరినీ సంతోషింపచేసేటటువంటి వాడెవరో ఆయనకి రాముడని పేరు. అందుకే రామచంద్రమూర్తి పేరు తలుచుకున్న, రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పుకున్న, రామనామం చెప్పుకున్న, రామనామం వ్రాసిన అంత శక్తివంతం. అది సుఖ సంతోషములకు హేతువై ఉంటుంది, ఆనందమును ఆవిర్భవింపచేస్తుంది. సహజంగా రామకథకి ఒక లక్షణం ఉంది లోకంలో, రామకథ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఈ సభకి వచ్చి ఇలా కూర్చున్నారు, మీ అందరికీ తెలుసు ఒక విషయం, శ్రీరామాయణంలో వశిష్ఠ మహర్షి పేర్లు ఏమని పెడతారో మీకు తెలీదా? లేకపోతే శ్రీరామాయణంలో కథ ఎలా నడుస్తుందో మీకు తెలీదా? మీకందరికీ తెలుసు. తెలిసి మీ అందరు ఎందుకు వచ్చి కూర్చున్నారు అంటే, దీని వెనక మన సంస్కృతిలో ఒక అంతర్లీనమైన జీవధార ఒకటి ఉంది. రామకథ తనంత తానుగా అమృత స్వరూపం. రామకథ విన్నంత మాత్రం చేత అపమృత్యువు నుంచి కూడా గట్టెక్కిస్తుంది. నేను స్వానుభవంలో
రామకథ ఎంత గొప్పదో రామనామం ఎంత గొప్పదో నేను అనుభవించినటువంటి వాణ్ణి. నేను వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడానికి కించిత్ విముఖుడను. అందుకని నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ నేను సుందరకాండ మొదలైనవి ప్రవచనం చేసేటప్పుడు రామకథ గొప్పతనం ఏమిటో, రామనామం గొప్పతనం ఏమిటో స్వయంగా అనేక పర్యాయాలు అనుభవించి ఉన్నాను. అందుకే రామకథ సాక్షాత్ సంజీవని, అది మృత సంజీవని, చనిపోయేటటువంటి వాళ్ళని కూడా బతికింపచేస్తుంది. ఎంతటి కష్టంలోంచైనా సరే అది గట్టెక్కిస్తుంది. దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యహరి చేస్తూ. అలా జనన మరణ దుఃఖంలో పడి కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి పైకెత్తి జ్ఞానం వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని నేర్పుతుంది, అసలు మనిషి జీవితానికి ఒక కొత్త కోణాన్ని తొడుగుతుంది. రామకథ బహుభంగిమల మనిషికి అమృతత్వాన్ని, ఒక నిశ్చితమైనటువంటి బుద్ధిని, సమగ్రమైనటువంటి నడవడిని అందచేస్తుంది. అంత గొప్ప కథ రామకథ. అటువంటి రామకథలో రామచంద్రమూర్తికి ఆ నామం ఉంచినటువంటి వారు వశిష్ఠ మహర్షి. పేరు పెట్టుకుని రాముడు గొప్పవాడయ్యాడా, ఆ పేరు తలుచుకుని మనం తరించామా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రామ అన్న నామం ఎవరైనా పలకడానికి వీలైనటువంటి నామం. ఎందుకంటే నేను మీతో ఒకరోజు ప్రస్తావన చేసి ఉన్నాను, వాక్ అనేటటువంటిది కేవలం మనుష్యుడికి మాత్రమే ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం. ఒక్క మనమే మాట మాట్లాడగలం. మాట మాట్లాడగలం కనుక బోధ అన్నది వచ్చింది. బోధ అన్నది వచ్చింది కాబట్టి వినడం అన్నది వచ్చింది. బోధ వినడము వచ్చాయి కాబట్టి పుస్తకాలన్న వచ్చాయి. పుస్తకాలన్న వచ్చాయి కాబట్టి ముద్రణాలయాలు వచ్చాయి. ఇవన్నీ ఎవరికి, మనకే. మీరు గ్రంథాలయాలు పెద్ద పుల్లులకు ఉండడం ఎక్కడైనా చూశారా? లేకపోతే పిల్లులకి కుక్కలకి పాఠశాలలు ఉండడం మీరు ఎక్కడైనా చూశారా? అవి ఎక్కడైనా ప్రవచనం చేయడం, మిగిలినవి వినడం వల్ల జీవితాలను దిద్దుకోవడం మీరు చూశారా? అవి కూర్చుని రామకోటి రాయడం, అవి రామనామం చెప్పడం మీరు చూశారా? ఉండదు. ఒక్క మనుష్య జాతికి ఈశ్వరుడి చేత ఈ బహూకరింపబడినటువంటి గొప్ప వరం వాక్కు. ఆ వాక్కు చేత తరిస్తాడు, ఆ వాక్కు చేత పతనం అవుతాడు కూడా. ఎందుకంటే అది రెండంచులు కలిగినటువంటి కత్తి. కేవలం వాక్కు చేత నశించిపోయాడు రావణాసురుడు. చాలామంది ఏమంటారంటే రావణుడు రాముని చేతిలో నిహతుడయ్యారంటారు. కానీ హనుమ సుందరకాండ అయిపోయిన తర్వాత ఒక రహస్యం చెప్పారు. రావణుడు సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. మరణించడానికి పక్వం అయ్యాడు, వండుకున్నాడు పాపాన్ని. ఇప్పుడు నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేస్తే పడిపోయేటటువంటి స్థితికి చేరిపోయాడు రావణుడు. దేనిచేత? ప్రతిరోజు అమ్మవారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు అంతే, ఆ మాటలకి మరణించాడు. ఎప్పుడు మాట్లాడినా ఋషులు ఇలా అన్నారు, వేదం ఇలా అంది, పెద్దలు ఇలా అన్నారు అనడం తప్ప నేనిలా అంటున్నాను అని అనడం తెలియనివాడు రామచంద్రమూర్తి. తనొక పని చేస్తే తను ఎందుకు చేస్తున్నానో చెప్పవలసి వస్తే ఇది నేను ఇందుకు చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది అని రాముడు ఎక్కడ అనడు రామాయణంలో. ఎప్పుడు చెప్పినా మీరు చూడండి, మా నాన్నగారు ఇలా చెప్పారు, మా గురువు గారు ఇలా చెప్పారు, ఋషులు ఇలా చెప్పారు, వేదం ఇలా చెప్పింది, అందుకు నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రాన్ని అనుసరిస్తాడు. అటువంటి రామనామం యుగాలు మారిపోయినా సరే అది తారకనామం అయిపోయి మనందరినీ కూడా ఉత్తమ గతుల వైపుకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తితో నిండింది. ఇంత గొప్ప నామాన్ని, అగ్నిబీజమైనటువంటి రకారాన్ని, అమృత బీజమైనటువంటి మకారాన్ని కలిపి రామా అనేటటువంటి నామాన్ని మనకి వశిష్ఠ మహర్షి అందించారు. ఆ తరువాత భరతుడు, విభద్వీతి భరతః, ఆయన భరించినటువంటి వాడు. దేన్ని భరించాడు అంటే రాజ్యాన్ని భరించాడు. ఎలా భరించాడు అంటే కేవలము నాది కాదన్న భావనతో భరించాడు. ఎందుకంటే లోకంలో ఒక స్థితి ఒకటి ఉంటుంది, ఒక సమున్నతమైనటువంటి అధికార పదవిలో కూర్చుని ఆ పదవిని నిర్వహణ చేసిన తరువాత వేరొకరి పనుపున దాన్ని నిర్వహించినా సరే, ఇంగ్లీష్లో అయితే ఇన్ఛార్జ్ అనచ్చేమో, అలా నిర్వహించినా సరే దాని మీద ఒక అభిలాష, అనురక్తి ఏర్పడతాయి. మీకు నేను తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు పట్టుకోగలుగుతారు. ఒక ఆయన ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు అనుకోండి, ఆ ఆఫీస్కి అంతటికీ కూడా ఆయన బాస్.
ఒక ఏడాది ఆయన అలా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయనకి రివర్షన్ వచ్చింది. ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడు లేదా ఇంతకాలం ఆయనతో ఉన్నవాడు ఆఫీసర్ అయ్యాడు, ఇప్పుడు తాను ఆఫీసర్ కాకుండా గదిలోంచి బయటికి వచ్చేసి ఓ టేబుల్ కుర్చీ దగ్గర కూర్చుని ఈయన పనిచేస్తున్నాడు. అంత తేలికగా మనసు అంగీకరిస్తుందా? వెంటనే అతను చేసే పని ఏమిటంటే ఆ ఊరి నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాడు, లేకపోతే దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోతాడు. దానికి ఒక సామెత చెప్తారు, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేమండి, ఇక్కడే అధికారి చేసి మళ్ళీ ఇక్కడే నేను ఇలా పనిచేయడం కుదరదంటారు. కానీ మీరు చూడండి, 14 సంవత్సరములు రాజ్యం చేశాడు భరతుడు. 14 సంవత్సరములు రాజ్యం ఎలా చేశాడంటే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడెప్పుడు రాముడి రాజ్యం రాముడికి ఇచ్చేద్దా. కాబట్టి ఆయనకి రాజ్యం మీద అనురక్తి లేదు. కాబట్టి రాజ్యం ఎలా పోతే అలా పోయింది, మనకెందుకని పరిపాలించాడని మీరు అనుకుంటున్నారా? ఇది రామరాజ్యం, రాముడి రాజ్యం. 14 సంవత్సరముల తర్వాత రాముడు వచ్చిన తరువాత దీన్ని నేను పరమ పదిలంగా మళ్ళీ రాముడికి అప్పచెప్పాలి. వ్యవస్థ పాడవకూడదు. రాముడే కూర్చుని పరిపాలిస్తే ఎంత ధర్మంగా ఉంటుందో అంత ధర్మంగానూ పరిపాలన నడవాలి. కానీ నేను కాదు, నా కొరకు కాదు ఈ పరిపాలన, ఎవరి కొరకు? మళ్ళీ తిరిగి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేయాలి. ఈ భావనతో భరించాడు భరతుడు. ఇది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అటువంటి భక్తి లోకంలో ఎవరికి ఉండదు. అందుకే పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని పరిపాలన చేశాడు. ఏమైనా కించిత్ రాగం అంటుకుందేమో చూద్దామని భారద్వాజ మహర్షి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నిగ్గేడైన అంతటి గొప్పవాడు భరతుడు అటువంటి స్థితిని పొందగలడు ఊహించి పెట్టారు పేరు. ఆయన నిజంగా భరతుడయ్యాడు. లక్ష్మణుడు, లక్ష్మణుడంటే లక్ష్మీ సహితుడు. ఏమిటి ఆయన లక్ష్మి? శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు మనకు అటువంటి లక్ష్మి కలిగినటువంటి వాళ్ళు. ఒకరు స్వామి హనుమ లక్ష్మణమూర్తి. స్వామి హనుమని ఒకటికి 10 మార్లు శ్రీమాన్ శ్రీమాన్ అంటుంటారు మహర్షి సుందరకాండలో. ఏమిటి ఆయన శ్రీమాన్? ఆయన ఏమైనా చెక్ బుక్ పట్టుకెళ్లారా, ట్రావెలర్స్ చెక్స్ పట్టుకెళ్లారా, ఏటీఎం కార్డు పట్టుకెళ్లారా, ఎక్కడైనా కాఫీ తాగారా? రావణాసురుడి అంతఃపురంలో కనీసం ఒక అరటిపండు ఒలిచి నోట్లో వేసుకున్నారా? ఆయన తిన్నదేం లేదు. రామార్థం వానరార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చేసి అన్నారు విద్యాధరులు. కేవలం రాముడి కోసం, తాను జన్మించినటువంటి వానరజాతి ప్రతిష్ట కోసం అంతటి త్యాగమూర్తి మహానుభావుడు తన ప్రాణాలకే తెగించి రామకార్యం మీద వెళ్ళారు. అటువంటి వారు హనుమ. లక్ష్మణస్వామి తన జీవితంలో భోగం అనుభవించింది అన్నది మనకేం కనపడదు. యవ్వరాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదన్నాడు. పెద్దవాడు భరతుడున్నాడు, ఇచ్చిసేయమన్నారు. తండ్రి దశరథ మహారాజు గారు లక్ష్మణుణ్ణి వెళ్ళమని లేదు, అరణ్యవాసానికి రాముణ్ణి వెళ్ళమన్నారు. ధర్మపత్ని కనుక సీతమ్మ బయలుదేరింది. తమ్ముడు లక్ష్మణుడికి ఏం అవసరం? భార్యని విడిచిపెట్టి నేను రామచంద్రమూర్తిని శరీరంతో సేవించకుండా ఉండలేనన్నాడు. ఈ శ్లోకాన్ని ఎదర మీకు చెప్తారు మహర్షి. ఇది చిన్నతనం నుంచి లక్ష్మణుడి అలవాటు. నేను శరీరంతో సేవించకుండా ఉండలేను అన్నాడు. కొంతమంది మనసుతో సేవిస్తారు. భరతుడు ఉన్నాడు, రాజ్యమిచ్చి పాదుకలిచ్చి పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు 14 ఏళ్ళు. లక్ష్మణుడు అలా కాదు, చెప్పుకున్నాడు. మీకు ఎదర రామాయణంలో వస్తుంది. అందుకని నేను ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఎందుకు చెప్పాలి ఆ శ్లోకాలు, అందుకని నేను చెప్పట్లేదు. రాముడి పక్కన ఉండాలి, రాముణ్ణి చూస్తూ ఉండాలి, రాముడి కాళ్ళు పట్టాలి, రాముడికి అన్నం పెట్టాలి, రాముడికి పర్ణశాల కట్టాలి, రాముడి వెనక నడవాలి, రాముడు అలిసిపోతే నీళ్లు తెచ్చి ఇవ్వాలి, అన్నయ్య వదినకి సేవ చేసుకోవాలి. ఈ శరీరం ప్రతిరోజు అన్నయ్య వదిన సేవలో తరించాలి. ఇది లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు. ఇది ఆయన లక్ష్మి. ఈశ్వరుని యొక్క సేవలో నిరంతరము ఎవరి శరీరము డస్సిపోతూ ఉంటుందో, అంత డస్సిపోతున్నా ఎవడు అత్యంత ఉత్సాహంతో నా జన్మ ధన్యమైపోయిందని సేవ చేయగలుగుతుంటాడో అటువంటి వాడు నిజమైన లక్ష్మీ సంపన్నుడు. కనుక లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. శత్రుఘ్నుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు, శత్రువులను గెలిచినటువంటి వాడు. మీకు శ్రీరామాయణంలో ఎక్కడో ఉత్తరాఖండలో లవణాసుర సంహారం దగ్గర తప్ప అసలు శత్రుఘ్నుడు చేసినటువంటి యుద్ధాలు పెద్ద విశేషంగా ఏం కనపడవు. మరి శత్రుఘ్నుడన్న పేరెందుకు వచ్చింది అంటే బాహ్యంలో ఉన్నటువంటి శత్రువుల్ని గెలవడం ఎవరికైనా తేలికే, పరాక్రమం ఉంటే. బయట శత్రువుల్ని జయించవచ్చు, అంతఃశత్రువుల్ని జయించడం చాలా కష్టం. కామక్రోధోపి లోభస్య దేహే తిష్టంతి తస్కరాహ
ఇక్కడే ఉన్నారు. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. వాళ్ళని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను గెలవడం అంత తేలిక కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోజావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఎవరికి కావాలి, ఎన్ని యాత్రలు చేస్తే ఎవరికి కావాలి అంటే చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం. ఎన్ని నదీ స్నానాలు చేసినా మనసుకి పరిపక్వత, మనస్సు ఎందో మార్పు రాకుండా దాన్ని అంటుకున్నటువంటి రజోగుణం అలాగే అంటుకుని ఉండిపోయిన నాడు ఏమిటి ప్రయోజనం? దానివల్ల రాగద్వేషాలతోనే ఉండిపోతే శత్రుఘ్నుడు అంటే తన ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, అంతఃశత్రువులను గెలిచినటువంటి వాడు, నిరంతరము భగవద్భక్తితో భాగవత భక్తితో తరించినటువంటి వాడు. అటువంటి వాడవుతాడు ఆఖరివాడు అని ఆయనకి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆనాడు వశిష్ఠ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి పేర్ల బలం వలనలా తయారు చేసిందో, వాళ్ళలా అవుతారని ఊహించి వశిష్ఠ మహర్షి అంతటి మహానుభావుడు పెట్టినటువంటి పేర్లు ఎప్పటికీ అబద్ధం కాకూడదు కాబట్టి అలా జరిగిందో, వీరెండింటికన్నా బలీయమైన కారణం యుగాలు మారిపోయినా రామకథ చెప్పుకుని మనందరం తరించడం కోసం, రామనామం చెప్పుకోవడం కోసం ఆ నామం ఆ నలుగురు అన్నదమ్ములు అంత గొప్పగా తయారయ్యారో మన భాగ్య విశేషం. నిజంగా అంత గొప్ప పేర్లు మహానుభావుడు ఉంచాడు. వాల్మీకి మహర్షి అంటారు, ఒక ధ్వజం ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజస్తంభం కనపడింది అంటే అది దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు. దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు దేని కొరకు అంటే ధ్వజం ఎత్తుగా ఎందుకు ఎగురుతుందంటే ఇక దాని సమీపంలో ఏ విధమైనటువంటి ఊరిరిగింపులు కానీ ఇతర మేళతాళములు కానీ వెళ్ళకూడదు. ఎవరో ఊరిరిగింపుగా మేళతాళాలతో వెళ్ళిపోతున్నారనుకోండి, ఎంతటి మహాపురుషుడైనా పల్లకి దిగిపోవాలి. ఇంకా అక్కడ మేళతాళాలు చేయకూడదు. ఆలయ ప్రాంగణం దాటిపోయిన తరువాత మేళం చేయాలి. అక్కడ మేళం చేస్తే అది ఒక్క ఈశ్వర సేవ కొరకు. ఏవైనా రాజలాంఛనాలతో వెడుతున్న వాళ్ళు వాటిని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఆయన మహానుభావుడు, ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వాడు లోపలున్నాడన్న దానికి గుర్తుగా పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ వంశం అంత గొప్పది, అన్నదమ్ములంత గొప్పవాళ్ళు, ఆ ఇల్లు అంత శోభతో ఉంది, అక్కడ వాళ్ళంత సంతోషంగా ఉన్నారు అనడానికి గుర్తా అన్నట్టుగా, ధ్వజమా పతాకమా అన్నట్టుగా స్ఫుటంగా ఎత్తుగా ప్రకాశవంతంగా నలుగురు గుణవంతులైన ప్రస్ఫుటంగా తన గుణముల చేత సర్వభూతములను సంతోషింపచేస్తూ తేషాంకేతిరివజ్జేస్తూ రామో రతికరప్పితుః ఆయన బభూవ భూయో భూతానాం సమస్త భూతములు రామచంద్రమూర్తిని చూస్తే సంతోషించేవి. అలా ఉంటుందా సంతోషించడం అని మీకు అనుమానం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి, భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నా స్నేహితుడు ఒకడు ఈ మధ్యకాలంలో వెళ్ళి బాగా చీకటి పడిన తర్వాత చెట్టు కింద నించున్నాడు ఏదో కారణానికి. నించుంటే ఒక పెద్ద నాగుపాము ఒకటి అతని పాదాల నుంచి పాకుతూ వెళ్ళింది. కడుపు చల్లగా ఉంటుందంటారు పాముది, చాలా మంచు ముద్దలా ఉంది. ఏమిటిదని అతను చూస్తున్నాడు. చూస్తుంటే కాళ్ళ నుంచి పాకుతూ వెళ్ళిపోయింది. తల ఎత్తలేదు, అతన్ని ఏమీ చేయలేదు. కింద పాము వెడుతూ ఉంటుంది, పైన నెమళ్ళు ఆడుతుంటాయి రమణుల ఆశ్రమంలో. ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోట కప్పకి పాము పడగపట్టింది అంటే నిజమా అంటాం మనం. మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చూడండి, ఆయన తపోబలం, అంతటి మహాపురుషుడు తిరిగాడినటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి శక్తి, అది ఇప్పటికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావములు కలిగినటువంటి ప్రాణుల మధ్య సయోధ్యని చేకూరుస్తుంటుంది. ఆ ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోతాయి. కారణం ఏమిటంటే అన్ని భూతముల యందు బ్రహ్మమును చూసి తానలా రమించినటువంటి వ్యక్తి తిరుగాడినటువంటి భూమి, ఆ ప్రదేశానికి అటువంటి ప్రకంపన అటువంటి వైశిష్ట్యం ఏర్పడుతుంది. కాబట్టి రామచంద్రమూర్తిని చూస్తే కూడా సమస్త ప్రాణులు సంతోషాన్ని పొందేవిట. విశ్వామిత్రుడు ఆశ్రమంలోంచి వెళ్ళిపోతుంటే పక్షులు జంతువులు కూడా ఆయన వెంట వెళ్ళాయి. ఆయన వాటితో చెప్పాడు, వెళ్ళిపోండి వెనక్కి, మీరు ఆశ్రమంలో ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను హిమాలయ పర్వతాలకి, మీరు ఇక్కడ సుఖంగా ఉండండి అని చెప్పాక అవి వెళ్ళాయి. పక్షి భాషలో మాట్లాడా జంతు భాషలో మాట్లాడా అక్కర్లేదు. వాళ్ళు హృదయములతో మాట్లాడుకుంటారు, అది బ్రహ్మన్ అంటే. వాళ్ళు సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూస్తారు. మనము అభిషేకం చేస్తాం, ఒక బ్రహ్మర్షి అభిషేకం చేస్తాడు.
తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మనం అభిషేకం చేస్తే మంత్రం పదార్థం ఈ రెండే మనకు ఉండాలి. అభిషేక మంత్రం అయిపోతూ ఉంటుంది, నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భైమ్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరికేశాయోపవీతినే పుష్టానాంపత జయ నమో నమో అంటాం. మన పృష్ఠభాగాన్ని తీసుకెళ్ళి అదే చెట్టుకు ఆనించి మనం నిలబడతాం. ఒక నిజమైనటువంటి బ్రహ్మవేత్త దృష్టిలో ఆ చెట్టు ఈశ్వరుడు, దాని ఆకులలోని ఆకుపచ్చతనం ఈశ్వరుడు యొక్క వెంట్రుకలు. కాబట్టి ఆయన చెట్టుకి కాలు తాటించి నిలబడలేడు. ఆయన నిజమైన అభిషేకం చేసినవాడు. కేవలం పదార్థాలు పోసి మంత్రం చెప్పిన వాడిది కాదు అభిషేకం. ఎవరిది అభిషేకం అంటే పైన ఎలా ధారాపాత్రలోంచి పడుతోందో అలా బ్రహ్మభావన నిరంతరము ఇక్కడ పడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడు బ్రహ్మముతో సమన్వయం అవుతూ ఉంటాడు. వాడికి ఏం చేస్తున్నా ఈశ్వరుడు కదులుతూ ఉంటాడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి సమన్వయం చేసుకునే శక్తి ఉంటుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సందేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అంటారు శంకర భగవత్పాదులు. సౌందర్యలహరి చేస్తూ ఆయన మాట మాట్లాడితే మంత్రం, ఆయన నడిస్తే ప్రదక్షిణం, ఆయన చెయ్యి కదిపితే అది ముద్ర. ఎందుకవుతోందంటే లోపల ఆయనకు ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారి యొక్క భావమును భూతములు కూడా అర్థం చేసుకుంటాయి. భూతములు అంటే నా ఉద్దేశం ప్రాణులు. అవి కూడా వారి పట్ల అటువంటి ప్రేమ పెంచుకుంటాయి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉంటే ఒక కోతి చిన్న చిన్న పిల్లలతో వచ్చి చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతూ ఏడుస్తోంది. దాన్ని కొట్టబోయారు. ఈయన వెళ్ళి ఆ కోతి కిచకిచకిచమంటూ చెట్టు కొమ్మమించి ఆయన వంక చూసి కిచకిచలాడుతోంది. ఆహా ఆహా అంటూ ఆయన ఏడుస్తున్నారు. అంతా అయిపోయింది, ఆ కోతి వెళ్ళిపోయింది పిల్లల్ని పట్టుకుని. అడిగారు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, కోతి ఏం కిచకిచలాడింది, మీరెందుకు ఏడ్చారని. దానికి ఒక కూతురుట, ఈ మధ్యనే అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటే పిల్లలు పుట్టాయట. అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదం జరిగి కూతురు అల్లుడు కూడా మరణించారట. ఈ చంటి పిల్లల్ని నేను పోషించవలసి వచ్చింది వృద్ధాప్యంలో. భగవన్ నాకు ఎంత కష్టం వచ్చిందో చూడండి అని ఇది నాకు చెప్పుకోవడానికి వచ్చింది. దాని కష్టం విని నేను విచలితుడనయ్యాను అన్నారు. వారు బ్రాహ్మీమయమూర్తులంటే వారిని చూసి భూతములు సంతోషిస్తాయని అంటే కావ్యం మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమే ఉండదు. అది చేరవలసిన స్థితి. మనుష్యుడుగా పుట్టినటువంటి వాడు చేరవలసిన స్థితి. ఏ రాగద్వేషములు నేర్చుకోవడానికి మీకు పాఠశాల ఉండదు. అవి జన్మాంతర సంస్కారంగా వచ్చేస్తాయి. రాగద్వేషములు తొలగించుకోవడానికి గురుబోధ వినాలి. రాగద్వేషములు తొలగించుకోవడానికి మీరు కావ్య పఠనం చేయాలి. రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా, దాని కొరకు. తేషాంకేతురివ జ్యేష్ఠో రామో రతికరప్పితు, ఎంత పెద్ద మాటో చూడండి. తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తాము, నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. వీళ్ళ రసీది పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పని ఆపాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలా, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దరు కానీ అన్నాడు అనుకోండి. ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు రతికరప్పితు, తండ్రిని సంతోషింపజేశాడు రాముడు. దేనిచేత? ఒక్కటే, రామా ఇలా రా, ఏమనగారని ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిన నిలబడ్డారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడు అంటే
ఇది రతికర పితు, తండ్రికి సంతోషం అప్పుడు. నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకొద్దన్నారో నేను చేయను. ఏమంటే కనుక్కోండి ఎందుకొద్దన్నారో, నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టుంది. సాలు నాకు అటువంటి కొడుకని. రతికరపితు ఇది. రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలామంది ఏమంటామంటే, నేను చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంకా నేనేం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్నమాట వాడకండి. బాధ్యత వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెళ్తుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికిత్తుకుంటే ఏడు తరాలకి దాచినా మీకు చాలు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు, వాడి యోగ్యతాయోగ్యతలు వాడిష్టం. నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడి అడిగిన రూమ్లో పెట్టాను, పుస్తకాలు ఇచ్చాను. వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను. వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు, నీ కర్తవ్యం పూర్తయింది. నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం. అంతక మించి నువ్వు అనుకున్నట్టు అవ్వట్లేదని బాధపడిపోవడం బాధ్యత. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత, నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం. అందుకే మనిషి ఎప్పుడు కర్తవ్య నిష్ఠతో నిలబడాలి. మీరు చూడండి, ఎప్పుడు మాట్లాడినా మన శాస్త్రాలు కర్తవ్యం అన్న మాటే మాట్లాడతాయి. కర్తవ్యం దైవమాన్హికం. లే సంధ్యావందనం చెయ్యి, చేయకపోతే కర్మ శిష్యుడిది. ఎంతవరకు విశ్వామిత్రుడు చెప్తాడంతే, వినకపోతే విశ్వామిత్రుడు ఇలా వేళ్ళు విరవకూడదు. చూసావండి చెప్పానండి, రాముడు లేవలేదండి, నీ పని నువ్వు చేసుకో బస్. ఒకనాడు వృద్ధిలోకి వస్తాడు, ఒకనాడు చేస్తాడు, నా వెంట వచ్చాడుగా అదే గుర్తు మార్పుకి, ఒకనాడు చక్కటి స్థితిని పొందుతాడు, లోపల మాత్రం మంచి ఆశీర్వచనించి. నువ్వు కదిలిపోకు, ఇది కర్తవ్య నిష్ట. కాబట్టి తేషాం కోయతరివజ్యేష్ఠో రామో రతికర పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మత సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. చాలా పెద్ద శ్లోకం అండి, చాలా పెద్ద శ్లోకం, నిజానికి చాలా గొప్ప శ్లోకం. ఇది నాకైతే అనిపిస్తుంది, ఈ శ్లోకం నేను అనేక పర్యాయాలు కళాశాలల యందు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఈ శ్లోకాన్ని ఎక్కువగా ఉదహరిస్తుంటాను. సర్వే వేద విధ శూరాః. ఒక అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు మీరే పేరుతో పిలవండి, కించిత్ భేదం. ఒక బోధ చేసేటప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది అందుకోవాలి ఎదురుగుండా ఉన్నవాళ్ళకి తప్ప. ఇప్పుడు నేనే శ్రీరామాయణం మీద నాలుగు మాటలు చెప్పడానికి వచ్చాను. నా ఉద్దేశ్యం ఏమిటి, నాకు తెలుసున్నది అన్నది ఏదైనా ఉంటే మీ అందరితో దాన్ని పంచుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం. నాకు తెలుసునని కానీ మీకు తెలియదని కానీ కూర్చున్నవాడని మాత్రం కాదు, నేను మిమ్మల్ని అడ్డుపెట్టి చెప్పుకుని ధన్యుడినవుతాను అని. ఒక గురువు బోధ చేస్తే వాడు ఆవలించి కునుకుతున్నప్పుడు ముఖ్య విషయాలు చెప్దాం, వాడు వినకుండా మిగిలిన వాళ్ళు వింటారని చెప్పడు, అందరూ వినాలనే చెప్తాడు. మరి అందరూ ఎందుకు సమాన స్థాయిలో అందుకోలేకపోతున్నారు మీరు గమనించండి. అంటే గురువు యొక్క హృదయాన్ని, దానికే ఈ రెండిటికి మధ్యలో వచ్చే మాటని శాస్త్రం ఏమందంటే శ్రద్ధ అని పిలిచింది. మా గురువు గారు మాట్లాడుతున్నప్పుడు నేను వినకపోతే, నా దృష్టి ఇతర విషయముల వైపుకి వెళ్ళిపోతే నేను నా జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని పోగొట్టేసుకుంటాను.
కాబట్టి వినడం తప్ప శృణ్వం తపః భద్రం కర్ణేభి శృణయామ దేవాః అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ ఈ మాటలను వినుగాక. అలా వినడంలో మనసు వైక్లభ్యాన్ని పొందిందనుకోండి, ఇక్కడతో చాలు. ఇంకా ఆయన చెప్పితే మాత్రం మనకెందుకు అనిపించింది అనుకోండి, మీ స్థాయి శ్రద్ధ ఉన్నవాడి స్థాయిని పొందదు. గురువు గారి దగ్గర మీరు కూర్చుంటారేమో కానీ గురువు గారి హృదయాన్ని మాత్రం మీరు పుచ్చుకోలేరు. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు, మమ్మల్ని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా, మేము ఈ జగత్తంతా వెళ్ళి అందరికీ బోధ చేస్తామని కాదు, నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే నా మాటని పట్టుకుని తన అనుష్ఠానాన్ని దిద్దుకుని నా మీద నమ్మకంతో, నా మాట మీద నమ్మకంతో తనని తాను దిద్దుకుని నేను చెప్పిన మాటలో ఆ బాటలో నడిచిన వాడెవడో వాడు నాకు శిష్యుడు. ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా మాట మీద లక్ష్యం లేనివాడు, నేను చెప్పిన దాని మీద నమ్మకం లేనివాడు నా పక్కనే ఉన్న వాడు నాకు శిష్యుడు కాలేడు. వాడు కాకూడదని నేను అనలేదు, వాడు కాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో శ్రద్ధ అడ్డొచ్చింది, ఇంకోటి ఇక్కడ లేడు. చంద్రశేఖర భారతీస్వామిని నేను ఆయన శరీరంతో ఉండగా దర్శించలేదు. అనేక పర్యాయాలు చంద్రశేఖర భారతీస్వామి వారు చెప్పిన మాటల్ని నేను వాడుతూ ఉంటాను. రామకృష్ణ పరమహంస మాటలు వాడతాను, శంకర భగవత్పాదుల మాటలు వాడతాను. వాడుతున్నాను అంటే నేను శంకరుని చూశానా, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూశానా, నేను చంద్రశేఖర భారతీస్వామిని చూశానా? నేను చూడలేదు మాంసనేత్రంతో. చూడకపోయినా నాకు వారి మాట స్ఫురణలోకి వచ్చింది అంటే ఆ స్థాయిలో నాకు వారి మాట మీద ఒక గురి ఉంది, ఒక విశ్వాసం ఉంది. అందుకే పుస్తకంలో ఉన్నది విద్య కాదు, మీ గుండెలలోకి వచ్చింది అనుష్ఠానం. పుస్తకం, గురువుగారు చెప్పిన పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎంతవరకు పనికి వస్తుంది? పుస్తకం గభాల గూట్లోంచి లేచి అడ్డంగా వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని మీకు అడ్డుపడలేదు. శ్రీరామాయణం పుస్తకాన్ని అక్కడ పెట్టి మీరు తాగిన ఎంగిలి కాఫీ కప్పు కూడా రామాయణం పక్కన పెడితే రామాయణం గభాలను ఎగిరి పక్కబల్ల మీదకి వెళ్ళదు, కానీ మీ సంస్కారం బయటికి వస్తుంది. ఎంగిలి కప్పు పెట్టవలసిన ప్రదేశానికి శ్రీరామాయణం పక్కన ఎంగిలి కాఫీ కప్పు ఉంచడానికి రెండిటికీ మధ్యలో భేదం ఏమీ లేదు. అంత పవిత్రమైన వస్తువు అన్న భావన మీకుంటే అసలు మీ చెయ్యి ఎంగిలి కప్పు అక్కడ పెట్టడాన్ని అంగీకరించు. ఇంకొక మాట చెప్తాను, కాఫీ తాగిన చేత్తో రామాయణాన్ని మీరు ముట్టుకోలేరు, చేతులు కడుక్కుని రామాయణం ముట్టుకుంటారు. కారణం ఏంటంటే మీకు దాని మీద ఉన్న విశ్వాసం. నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చూశా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుకుంటున్నాడు నా మిత్రుడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే మడి కట్టుకుని ఇలాంటి బల్ల మీద పెట్టి అతను చదువుకుంటున్నాడు దర్భాసనం వేసుకుని. నేను అనుకున్నాను ఏదో పారాయణ చేస్తున్నాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత అడిగా, ఏమి చదువుతున్నావో మిత్రమా అని, అంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుతున్నాను. దానికి మడిబట్ట కట్టుకుని చదువుకుంటున్నావేమి అన్నాను. అంటే ఆయన నాతో అన్న మాటకి నేను తెల్లబోయాను, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు నా ఎదురుగుండా వచ్చి కూర్చుని మాట్లాడినట్టే కదా కోటేశ్వరరావు గారు. అది నేను చదువుతుంటే అదేగా నా మనసులోకి ఎడుతోంది. పరమాచార్య వంటి మహాపురుషుల ముందు నేను కూర్చుని వింటే పైన చొక్కాతో బనీన్తో కూర్చోనుగా, అందుకని విప్పేసి మడిబట్ట కట్టుకుని పరమాచార్యయే చెప్తున్నారు అని వింటున్నానండి, అలా చదువుతున్నానండి అన్నాడు. సా శ్రద్ధ కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, వారికి లభిస్తాయి, గురు బోధ తలకెక్కుతుంది. సర్వే వేదవిద శూరాహ, ఎక్కడొచ్చింది ప్రజ్ఞ? వశిష్ఠుడి దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణుడికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నుడికి రాలేదు అని మీరు చెప్పే అవకాశం రామాయణంలో ఉందా? లేదు. గురువు గారు ఏం చెప్పారో అది నలుగురికి సమానంగా వచ్చింది. అంటే ఇప్పుడు శ్రద్ధ నలుగురిది ఎటువంటిది? ఒక్కలాంటిది. ఇది ఎవరి అదృష్టం? తండ్రి అదృష్టం. ఎంత సంతోషపడిపోతాడా తండ్రి, ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, ఏది చెప్తే అది నలుగురు పట్టుకుంటారు, నలుగురు అనుష్ఠిస్తారు, ఇంకా భేదం లేదు నలుగురి మధ్యలో, ఒక్కలా పట్టుకుంటారు. గురువుగారు చెప్పాక పరీక్ష రాస్తే నలుగురి ఆన్సర్ పేపర్ ఒక్కలా ఉంటుందన్నమాట. అంత బాగా అర్థం చేసుకున్నారంటే గురు హృదయాన్ని పట్టుకోగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు.
శ్రద్ధ ఉండడం ఒక ఎత్తు, సర్వే వేద విదశూరాహ గురువు దగ్గర విన్నారు వేదాలన్నింటినీ, బాగా తెలుసుకున్నారు. సర్వే లోక హితే రథాహ, లోకముల యొక్క హితమునందు కోరిక ఉన్నవాళ్ళు. ఇది చాలా చాలా అవసరం అండి. ఒకరికి గొప్ప అందం ఉంటుంది, అది ఎందుకు పనికొస్తుందంటే అమాయకుల్ని పాడు చేయడానికి పనికొస్తుంది. ఒకడికి విద్య ఉంటుంది, ఎందుకు పనికొస్తుందంటే అహంకరించడానికి పనికొస్తుంది. జ్ఞాన కలునిలోని శరదయువోలే అంటారు పోతన గారు. అది దేనికి పనికొస్తుందంటే ఆయన అహంకారం పొందడానికి పనికొచ్చింది ఆ విద్య. ఒకడికి ధనం ఉంటుంది, దేనికి పనికొచ్చింది అంటే దాచి 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 తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, లేకపోతే దాని మీద భ్రాంతి పెంచుకుని 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 మార్కండేయ పురాణంలో చెప్పినట్టు అదే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టి ఎక్కడ ఏ భోషాణంలో పెట్టి డబ్బు బంగారం నగలు దాచాడో దాని మీద భ్రాంతి పోక చీకటిగా ఉన్న ఆ భోషాణం కిందకి ఎవరైనా వచ్చి తీసేస్తారేమోనని తన కొడుక్కి తన బిడ్డలకే దక్కాలన్న భ్రాంతితో దాని కింద విషం తోకలో పెట్టుకుని నోట్లో పెట్టుకుని పాము పిల్లో తేలో జిర్రు అయి కింద పడుకుని ఉంటాడు చీకట్లో చమాయింపులో. ఎందుకంటే ఎవరొస్తారో కరిచేద్దామని తీరా వచ్చి కొడుకు తీస్తూ ఉంటాడు, ఎవరో తీసేస్తున్నారు, అమ్మో ఖర్చు పెట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, వెళ్ళి కుట్టబోతాడు. దేని పెట్టి కొడతాడు? చెప్పుచ్చు కొడతాడు. కొడితే చచ్చిపోతూ అనుకుంటాడు, ఇంత సంపాదించాను, ఇక్కడ కాపు కాశాను, చెప్పెట్టి కొట్టి చంపేస్తున్నాడు. తీరింది భ్రాంతింది మార్కండేయ పురాణం. దేని మీద పెట్టుకున్నావో అది నిన్ను ఉద్ధరించేది కాదు. సర్వే లోకహితే రథాహ, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నేర్చుకున్న విద్యలు వాళ్ళని పాడు చేసుకోవడానికి పనికి రాలేదు. మాకింత ధనుర్వేదం వచ్చు కదండి, అయిందానికి కాంతానికి బాణాలు వేసేస్తాం అస్త్రాలు వేసేస్తాం అనలేదు. మాకింత విద్యొచ్చు కదండి, మేము అహంకరిస్తాం అనలేదు. మేమింత అందగాళ్ళం కదా, పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నా తండ్రి. మగవాళ్ళు మోహించారు మా స్వామిని చూసి రామచంద్ర ప్రభువుని, అయినా తనంత తాను విధించుకున్నటువంటి షరతు నేను ఏకపత్ని వ్రతుణ్ణి. అన్ని చదువుకున్నాడు, ఆయనకి మాట్లాడడం చేత కాదా? రామో దీర్ణాభిభాషతే, అమ్మా నేను రెండు మాటలు మాట్లాడను, ఒక మాట అన్నానా అది జరగవలసిందే, అందుకే తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడడు రామచంద్రమూర్తి. ఇది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ వల్ల ఎవరు దానివల్ల సుఖాన్ని పొందారు? లోకం సుఖాన్ని పొందింది. సర్వే లోకహితే రథాహ, ఇది పండినప్పుడు లోపల ఆ విద్య పనికి మాలింది కాలేదు. ఆ విద్య అడ్డు పెట్టుకుని సమాజాన్ని ఎలా పాడు చెయ్యొచ్చో నేర్చుకోలేదు. మీరు అందుకే చూడండి, మీకు ఒక మాట చెప్తాను, దీనికి పరాకాష్ఠ ఎక్కడుంటుందో తెలుసా అండి? భయము అని ఒక మాట ఉంటుంది. ఈ భయము అన్న కోణంలోంచి మీరు ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడండి, అసలు మీకు ఈ ప్రపంచంలో దీని నుంచి దాటగలిగినటువంటి వాడు ఎవ్వరూ కనపడ్డరు. భయము, సింహం ఉందనుకోండి భయమే, పెద్ద పులి ఉందనుకోండి భయమే, పాముకి భయమే, కుక్కకి భయమే, పిల్లికి భయమే, నాకు భయమే, మీకు భయమే, అందరికీ భయమే. ఎందుకు భయం? ఏమో ఎవరేం చేస్తారో భయం. ఏది కాకపోతే అమ్మో నేను చచ్చిపోతానేమో భయం. ఈ భయం నుంచి విడుదల పొందగలిగినటువంటి స్థితి కలిగిన ప్రాణి అంటూ ఉంటే లోకంలో ఒక్కటే ఉంది, ఒక్క మనుష్యుడే. మీరు ఆలోచించండి జాగ్రత్తగా, ఇప్పుడు నేను తొందరపడి దాని మీద పెద్ద వేదాంతం చెప్పక్కర్లేదు, మీరు బాగా ఆలోచించండి తర్వాత. ఒక పులి అలా ఏం భయపడినా అది ఆలోచించడానికి దానికి ఏం మేధస్సు లేదు. ఒక్క మనిషి మాత్రం ఈ భయం అన్న మాట ఏమిటి? అసలు పడిపోయేది ఏది? ఏది మృత్యువు? దీనికా మృత్యువు, నాకా మృత్యువు అని ఆలోచిస్తే ఇది మారుతోంది, మారుతున్నది పడిపోతుంది, మారుతోందని తెలుసుకుంటున్నది మారలేదు. బాల్యాదిశ్యపి జాగ్రదాదిశు తదా సర్వా స్వహస్తాస్యపి వ్యావృత్త సనువర్తమాన అభివ్యత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. మారిపోతున్నటువంటి శరీరాన్ని మారుతున్న అవస్థల్ని మారకుండా చూస్తున్నదోటి ఉంది. ఇది పడుకుంది, ఇది లేచింది, ఇది చేస్తోంది, ఇది చూస్తోంది. ఇది ఒకప్పుడు పటుత్వంగా ఉండేది, దీని జుత్తు ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీని గడ్డం ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీనికి ఇప్పుడు పన్ను ఊడిపోయింది. చూస్తున్నదోటి ఉంది, దానికి మాత్రం వృద్ధాప్యం లేదు, దానికి యవ్వనం లేదు, దానికి బాల్యం లేదు, కాబట్టి దానికి మరణం లేదు. అది నేను, నేను మారని దాన్ని అని తెలుసుకున్ననాడు ఈ శరీరం పడిపోవడం ఆఖరు. ఇక మళ్ళీ పుట్టడం అన్నది లేదు.
చమత్కారంగా ఒక కవి అన్నాడు, ఈశ్వర నీకు నేను చేసే ఆఖరి నమస్కారం ఇది అన్నాడు. ఏమంటావేమో, గత జన్మలలో నమస్కారం చేయలేదు కాబట్టి ఇప్పుడు పుట్టాను, ఇప్పుడు చేశాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. కాబట్టి ఆ ప్రజ్ఞ భాషించడం, సర్వే లోకహితేరతాహ, తాను భయము నుంచి తప్పుకోవాలి, ఇతర ప్రాణులను నిష్కారణమైన భయమునకు గురి చెయ్యకూడదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎన్ని సుఖకరమైన వస్తువుల మధ్య కూర్చోపెట్టినా శాంతి అన్న మాట మీ మనసులో లేకపోతే మీకు అవి సుఖమును ఇయ్యజాలవు. బాగా విచారణ చేయండి నేను అన్నమాట. నన్ను తీసుకెళ్ళి ఏసీ హాల్లో కూర్చోపెట్టి హోమ్ థియేటర్ అయ్యా, ఎవరు లేరు, నీకు ఇష్టంగా నర్తనశాలల పద్యాలు కాబట్టి అదిగో నీకు చూపిస్తున్నాను చూడు, అదిగో ఆ పద్యాలు విను ఒకసారి, నీకు మహాభారతం విరాట పర్వంలో పద్యాలంటే చాలా ఇష్టంగా చూడు, అదిగో ఆ ఘట్టం చూపిస్తున్నాను అన్నారనుకోండి, నా మనసులో ఏదో అశాంతికారకమైనటువంటి విషయం ఒకటి దొల్లుతోందనుకోండి, ఇప్పుడు నాకు ఆ నర్తనశాల చూస్తున్నా, ఏసీ థియేటర్లో ఉన్నా, నాకు చెమటే పడుతూ ఉంటుంది, నేను మధ్య మధ్యలో ఇలా తలతిప్పేదో ఆలోచిస్తూ గోళ్ళు గిల్లుతుంటే నా మిత్రుడు అంటాడు, ఏం అలా ఉన్నావు, నర్తనశాలలో చూపిస్తున్నా చెమట పడుతుంది నీకు అంటే, కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అని వినపడచ్చు, మనసేది ఇక్కడ లేదు శాంతి. ఇక్కడ శాంతి ఉంటే బాహ్యంలో మీరు ఎక్కడ ఉండండి మీరు సంతోషంగా ఉంటారు. సంతోషమునకు హేతువు మీలోని శాంతి. మీకు శాంతి సంతోషకారకమైనట్టే ఎవరి సంతోషానికి కారకమైనా వాళ్ళ మనసులో శాంతి. దాన్ని భగ్నం చెయ్యడం మీ హక్కు కాదు. ఇది సర్వే లోక హితేరతాహ. ఇదొక్కటి మీరు తెలుసుకుంటే చాలు, వ్యాసుడు సమస్త వాంగ్మయాన్ని నిర్మించాడు. శిష్యులన్నారు అష్టాలచ పురాణాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, బ్రహ్మసూత్రాలు, భాగవతం, ఏం చదవం, వీటన్నింటి సారాంశం రెండు శ్లోకాల్లో చెప్తారా అని అడిగారు. వ్యాసుడు అన్నాడు దానికి రెండు శ్లోకాలు ఎందుకు, మళ్ళీ సారాంశం చెప్పేదానికి, ఒక్క పాదంలో చెప్తాను బాగా వినండి అన్నాడు. ఏమిటో తెలుసా సారాంశం అంతా సమస్త వాంగ్మయానికి కూడాను, పరులకు ఉపకారము చెయ్యడమే ధర్మం, పరులను పీడించడమే అధర్మం, అదే ఈ సమస్త వాంగ్మయానికి కూడా సారాంశం, అదొక్కటి తెలుసుకోండి చాలన్నాడు. అదే వేద ధర్మం కూడా. అయినప్పుడు మీరు ఇతరుల శాంతికి భంగము కాని రీతిలో ప్రవర్తించడం అలవాటైతే అది ఎక్కడి నుంచి రావాలి, గురుబోధ జీర్ణం అవ్వాలి లోపల. ఎప్పుడూ గురువుగారు పక్కన ఉండరు, ఏది పక్కన ఉంటుంది, లోపలికి వెళ్ళినటువంటి గురువాక్యం మీకు తోడుగా ఉంటుంది. మా గురువుగారు ఇలా చెప్పారు, నేను అలాగే ప్రవర్తిస్తాను, ఈ గురువాక్యం మిమ్మల్ని ఎప్పుడు నిలబెడుతూ ఉండాలి. అందుకే తల్లిదండ్రులు గొప్పవారా గురువు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు. తల్లిదండ్రులు ఉపాధినిచ్చారు, మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్లకుండా చేయగలిగిన వాడు గురువు. కాబట్టి తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. ఆ గురువాక్యం ఇక్కడ ఉండాలి. అస్తమానం వశిష్ఠుడు పక్కన ఉన్నాడండి రాముడికి, అస్తమానం విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడా, ఎవరు పక్కన ఉన్నారని ధర్మం పాటించాడు, ఎవరు పక్కన ఉన్నారని రాముడయ్యాడు, అందరికీ సంతోషం కల్పించగలిగాడు. అంటే గురువాక్యాన్ని లోపల పెట్టుకున్నాడు, అందరి శాంతికి తాను కారకమై అందరు సంతోషించడానికి తాను హేతువయ్యాడు. ఇది నువ్వు కావాలని చెప్పడం రామాయణం తప్ప రాముడికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నువ్వు రామాయణం చెప్పవు. నీ సర్టిఫికెట్ రాముడికి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇవ్వాలి ఓ సర్టిఫికెట్ రాసి రాముడికి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు కొత్తగా రామాయణంలో రాముడు గొప్పవాడని తెలుసుకోవలసిన అవసరము మీకు లేదు. రామాయణం దేనికి వింటాం, దేనికి చదువుతా అంటే, రాముడు సర్వలోకహితే రథాహ ఎలాగా అన్నది అర్థమైతే నువ్వు నీ గురువు దగ్గర అలా ఉండాలి, నువ్వు సమాజంలో అలా నడువడి అటువంటి నడవడితో నువ్వు ఉండాలి. ఇది నీకు రావడానికి రామాయణం. అందుకని పర్వతాలున్నంత వరకు, నదులు ప్రవహించినంత వరకు రామాయణం చెప్పబడుతూనే ఉంటుంది. రామాయణం చెప్పబడినంత కాలం మానవత్వం బతికే ఉంటుందన్నారు. కాబట్టి సర్వే వేద విదశ్యూరాహ సర్వే లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ, అందరూ జ్ఞానాన్ని పొందారు. అలా ఎలా పొందారు అంటే మీకు చెప్పే, అందరిది ఒకటే శ్రద్ధ. ఒకానొకప్పుడు ప్రజాపతి ఇద్దరు శిష్యుల్ని కూర్చోబెట్టుకున్నాడు, విరోచనుడు ఇంద్రుడు, కూర్చోబెట్టుకుని పాఠం చెప్పాడు ఆయన. కొంతవరకు విన్నాడు విరోచనుడు, చాలు శరీరంతో మనం పొందవలసినటువంటి సుఖశాంతులు భోగభాగ్యాలు వీటి గురించి విన్నాను, ఇంకా ఆత్మ గొడవ మనకెందుకని చెప్పేసి ఇంకక్కడి నుంచి విండం మానేశాడు ఆయన శ్రద్ధతో. ఆయన ఏ స్థాయిని పొందాడు, అన్నీ విన్న దేవేంద్రుడు ఏ స్థాయిని పొందాడు,
వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో లవకుశులకు సంగీత విద్య నేర్పినప్పుడు మాత్రేయీని ఒక ఆడపిల్లకు కూడా నేర్పారు. ముగ్గురికి పాఠాలు నేర్పిన తర్వాత ఆయన పరీక్ష పెడితే ఆత్రేయికి ఏమీ రాలేదు, కొంతే వచ్చింది. లవకుశులిద్దరూ సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందారు. ఆత్రేయి లవకుశుల దగ్గరికి వచ్చి ఒక గొప్ప మాట అంది, నాకు శ్రద్ధాలోపం జరిగింది, ఏ గురువు మీకు చెప్పారో ఆ గురువు వలన మీరు ఇంత స్థితికి వెళ్ళారు, నాకు ఆ గురువే చెప్పారు, నాకు ఇందులో ఏమి రాలేదు, అంటే నాకు శ్రద్ధ లేదు, నాకు లేని శ్రద్ధకి నేను మళ్ళీ వెళ్ళి గురువు గారి యొక్క శ్వాసని క్షోభ పెట్టలేనుంది. గురువు మాట్లాడితే గురువు శ్వాస క్షోభించిందండి, ఘర్షణ పొందింది ఆయన శ్వాస. అందుకే సరి అయిన శిష్యుడు దొరికితే గురువు ఏమంటాడో తెలుసా అండి, నా శ్వాస ధన్యత పొందిందంటాడు. నా శ్వాస ధన్యత పొందిందంటే నా ఊపిరి వాక్కయింది, వాక్కైనప్పుడు నా ఉరపంజరం వ్యాకోచించి సంకోచించినప్పుడు మాట్లాడి మాట్లాడి చెమట పట్టి ఇదంతా నొప్పి చేసింది. నొప్పి చేస్తే చేసింది కానీ నా ఊపిరి కష్టపడితే పడింది కానీ ఒక్క శిష్యుడు నా హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు, వాడి జీవితం మార్చుకున్నాడు, చాలు నా శ్వాస ధన్యత పొందిందంటాడు. చాలా పెద్ద మాటలండి గురు శిష్యుల మధ్య. ఆత్రేయంది నేను అగస్త్య మహర్షిని ఆశ్రయించి ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటాను. శరబ్ధ మధ్యలో నాకు అందుకే తరచూ అనిపిస్తుంది, పిల్లలు వినవలసినటువంటిది శ్రీరామాయణం. ఎక్కడ చదువులో తేడా వస్తోందో, అందరూ చదువుకున్నా ఒకడు ఐఏఎస్ ఎందుకు అవుతున్నాడో, ఇంకొకడు ఎందుకు ప్యూన్ అవుతున్నాడో, రామాయణం చెప్తుంది ఆ రహస్యాన్ని. అది చెప్పకుండా పాఠం చెప్పించడానికి మీరు పంపించి ఉపయోగం ఏముంది? సర్వే వేద విద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః, గుణములుగా ప్రకాశించే. ఎంత గొప్ప మాట అండి! గురువుగారి మాట నిరంతరము జ్ఞాపకంలోకి వస్తోంది. జ్ఞాపకంలోకి రావడం వల్ల ఆ పని చేసేటప్పుడు మా గురువుగారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలాగే చెయ్యాలని అంత జాగ్రత్తగానూ చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు, అబ్బబ్బా ఎంత మంచివాడండి ఎంత మంచివాడండి అంటున్నారు. ఇప్పుడు ఆ గుణం ప్రకాశించడానికి కారణం ఏమిటి? నేర్చుకున్నది అనుష్ఠానంలో, నిత్య జీవితంలో, ప్రవర్తనలో, నడవడిలో ప్రకాశిస్తోంది, అది కనపడుతోంది, తెలుస్తోంది. రంతిదేవుడికి నేర్పారు. రంతిదేవుడు ధర్మం గురించి నేర్చుకున్నాడు, పరోపకారం గురించి నేర్చుకున్నాడు. చిట్ట చివర ఆయన చేసిన ఉపకారానికి ఇప్పుడు నేను రంతిదేవోపాఖ్యానం అంతా ఎక్కడ చెప్తాను? ఈశ్వరుడే ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. ఆయన ఏం వరం అడిగాడో తెలుసా అండి? ఈ చరాచర జగత్తులో ఉండేటటువంటి సర్వభూతముల యొక్క కష్టాన్ని నేను భరించగలిగినటువంటి అదృష్టాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఇది పరోపకారం. ఆయనకి జీర్ణమైంది. ఒకటికి ఉపకారం చేసి ఒకటి కష్టాన్ని తాను పుచ్చుకుంటే వాడు పొందే తృప్తి తనకు అర్థమైంది. ఇది మనం అనుకరిస్తామంటే ఎలా కుదురుతుందండి? కుదరదు, జీర్ణం కావాలి. ఇది ఈ జీర్ణమయ్యేటటువంటి స్థితి, గుణములుగా ప్రకాశించగలిగినటువంటి స్థితి, ఇది సర్వే సముదితా గుణై. శరణాగతి అంటే ఏమిటో, ఆర్తితో వచ్చి నిన్ను నేను చేరాను రక్షించు అని అడిగితే ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తించాలో నేర్పాడు వశిష్ఠుడు, నేర్పాడు విశ్వామిత్రుడు. చిట్ట చివర విభీషణుడే వచ్చాడు. తన భార్యను ఎత్తుకుపోయిన వాడి తమ్ముడు ఆకాశంలో నించున్నాడు. ఎవ్వరూ వద్దన్నారు. రాముడు అన్నాడు, ఒక బోయవాడికి ఒక పక్షి ఆశ్రయం ఇచ్చింది, క్షత్రియుణ్ణి నేనెంతటి వాణ్ణి, చేసి తీరాలి, విభీషణుడికి ఆశ్రయం ఇస్తున్నానన్నాడు. రామచంద్రమూర్తి యొక్క గుణం ప్రకాశించిందంటే కారణం వెనకాతల గురువుగారి యొక్క బోధ జీర్ణమై లోపల ఉండిపోయింది. అలాగా అది లోపల ఉండిపోయింది కాబట్టి గుణములుగా ప్రకాశించింది. అలా కాకుండా సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటారు, మీరు సుచీంద్రం క్షేత్రానికి వెళితే ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది, ఓ చీపురు పుల్ల మీకు ఇచ్చే ఆయన చెవిలో పెట్టండి అంటారు. అది ఎందుకండి బాబు, ధర్మరాజు గారి చెవిలో చీపురు పుల్ల పెట్టడం ఎందుకన్నారు అనుకోండి, మీరు పెట్టండి పర్వాలేదంటారు. మీరు ఆ చీపురు పుల్ల ఇట్నుంచి పెడితే ఇట్నుంచి బయటకు వచ్చేస్తారు. సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటే ఆయన అంటారు, అంటే ఏమిటంటే ఆయన కూర్చుంటాడు వింటుంటాడు, ఇందులో పొల్లు అక్కర్లేని ఉంది అని ఆయనకు అనిపించింది అనుకోండి, ఆయన ఏం చేస్తారంటే శ్రీ విద్యే శివమామ భాగ నిలయే శ్రీరాజ రాజార్చితే అని లోపల స్తోత్రం చేస్తుంటాడు, పైకి ఆ ఆ అంటుంటాడు. కాసేపు ఆగి చెప్తున్నవాడు ఏదో అడుగుతాడు, ఏమన్నారు అంటాడు. రెండు మూడు మాటలేక ఆయనకు అర్థమవుతుంది, నేను పరధ్యానంగా ఉన్నాడు వింటలేదని లేచి వెళ్ళిపోతాడు. మిగిలిన వారి మాటలన్నీ కూడా జంతువుల యొక్క పక్షుల యొక్క కూతలు. గురువుగారి వాక్కు సింహ గర్జన అని వారే. ఎంత పెద్ద మాట చూడండి!
పక్షులు బోల్డ్ అరుస్తూ ఉంటాయి. పట్టించుకుంటారేంటి మీరు తెల్లవారకట్ట, మీ పని మీది. ఏవో జంతువులు అరుస్తున్నాయి, ఎట్లా కుక్క అరుస్తుంది అంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అదే ఒక సింహం ఒక కొండ కొన మీద కూర్చుని ఒక్కసారి ఇలా కలయి తిరిగి చూసి ఒక పెద్ద గర్జన చేసింది అనుకోండి, ఇక మళ్ళీ ఎక్కడ జంతువు ఉండదు, అన్ని పారిపోతాయి గుహల్లోకి. ఒక్కసారి గురువాక్యం కాని శ్రద్ధతో లోపలికి వెళ్ళింది అనుకోండి, కోట్ల కోట్ల జన్మల నుంచి లోపల తిష్టవేసినటువంటి సమస్తమైనటువంటి దురల్వాట్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎగిరిపోతాయంతే, గురువాక్యం తిరుగుతూ ఉంటుంది లోపల. అందుకే గురువాక్యం సింహ గర్జన అనేవారు భగవాన్ రమణులు. సర్వే వేద విధశ్యూరాహ, వదిలిపెట్టేస్తాను శ్లోకం అక్కడతో. సర్వే లోకహితే రతాహ, సర్వే జ్ఞానోపసంపన్నాహ, సర్వే సముదితా గుణైహి. అలా మహానుభావులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. గజస్కంధే అశ్వపుష్టేచ రథచర్యాసు సమ్మతః ధనుర్వేదేచ నిరతః పితృ శుశ్రూషణే రతః. వాళ్ళు ప్రత్యేకించి రామచంద్రమూర్తి గజస్కంధే ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని యుద్ధం చేయడంలో, అశ్వపుష్టేచ గుర్రం యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చేయడంలో, ఆయన అలాగే రథం మీద కూర్చుని యుద్ధం చేయడంలో, ధనుర్వేదంలో ఎంతటి ప్రజ్ఞని పొందినటువంటి వాడంటే పితృ శుశ్రూష చెయ్యడంలో అంటే తండ్రి గారి యొక్క సేవ చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. అంతటి మహావీరుడుగా రూపుదిద్దుకున్నాడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపరః. ఈ శ్లోకం గురించే నేను మీకు విజ్ఞాపన చేశాను. వశిష్ఠ మహర్షి పేరు పెట్టడానికి కారణం ఇది. సర్వప్రియకరస్తస్య రామచంద్రమూర్తి ఎప్పుడూ అందరికీ రమ్యమైనటువంటి మూర్తిగానే కనపడేవాడు, కానీ లక్ష్మణమూర్తి మాత్రం రామస్యాపి శరీరతః ఎప్పుడూ రాముడికి తన శరీరంతో కూడా సేవ చేస్తూ ఉండాలి. లక్ష్మణో లక్ష్మీ సంపన్నో, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు దేనిచేత, ఎప్పుడూ ఆయన రామచంద్రమూర్తి కాళ్ళు పట్టకపోతే రాముడితో కలిసి అన్నం తినకపోతే అది ఆయనకి భోజనం కాదు. వెనకటికి ఒక కవి అంటుండేవారట, మా ఊళ్ళో చూడాలి పౌర్ణమి చంద్రుడు అని. వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి చంద్రుడిని చూడండి, పౌర్ణమి చంద్రుడు ఎక్కడైనా పౌర్ణమి చంద్రుడు కాడా అంటే కాదు, మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అనేవాడు. ఎందుకంటే తను చదువుకున్న ఊరు, తను చదువుకున్నటువంటి ఇల్లు, ఆ ఇంటి అరుగు మీద కూర్చుని పౌర్ణమి చంద్రుడిని చూస్తే ఆయనకి పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు ఉండేది. చూడండి, కొంతమంది అంటుంటారు మా ఆవిడ లేదు, రెండు రోజుల నుంచి అసలు అన్నం తిన్నట్టు లేదండి అంటారు. అన్నం తిన్నట్టు లేదేమిటి, తిన్నావుగా అంటే ఆవిడ పక్కన లేదు, అందుకని ఆయనకి భోజనంలా లేదనమాట, బలం ఇవ్వలేదు. అంటే ప్రీతి ఆవిడ మీద ఉంది, అందుకని ఆవిడ చేత చారు అన్నం పెట్టినా ఆయనకి 5 B-complex ఇంజెక్షన్లు చేయించుకున్నట్టు ఉంటుంది. అలా రామస్యాపి శరీరతః రాముడి పక్కన ఉండాలి లక్ష్మణుడు ఎప్పుడు, అంతగా సేవించాడు. ఏదో పక్కన కూర్చోవడం అంటే ఉతిన పక్కన కూర్చోవడం కాదు, ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ యువాపరః, లోపల రాముడి ప్రాణం మనకి దర్శనీయం కాదు, కనపడదు. లోపల రాముడి ప్రాణాన్ని బయట చూడాలంటే లక్ష్మణుణ్ణి చూడాలన్నారు. ఇది చాలా పెద్ద మాట తెలుసా అండి. లోపలి ప్రాణం పోతే ఏమవుతుందండి, శివమునకు శీకి కొమ్ము పైకి లేస్తుంది కదా. లక్ష్మణుడు వెళ్ళిపోతే ఏమవ్వాలి అప్పుడు రాముడు, బయట ప్రాణం అయితే రాముడి యొక్క శరీరమే పడిపోవాలి కదా. ఆయన పెట్టిన పేరు వృధా కాకూడదుగా, వాల్మీకి మహర్షి చెప్పారంటే నువ్వు చెప్పింది సత్యమని చెప్పారుగా బ్రహ్మగారు. రామావతార పరిసమాప్తి చేయించవలసి వస్తే ఉత్తరాఖండలో మొదట లక్ష్మణుణ్ణి తీసుకెళ్ళిపోయారు. అందుకే లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోతే లక్ష్మణుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక సరయూ ప్రవేశం చేసేస్తే రాముడు కూడా ఉండలేక అవతార పరిసమాప్తి చేసేశారు సరయూలోకి వెళ్ళి. అందుకని ఆయన లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్ణమన్న ముపానీతం అశ్నాతి నచతం వినా. రాముడిటువంటి వాడు ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. లోకంలో ప్రేమ అన్నది ఒకవైపు నుంచి ప్రవహిస్తే దానికి అర్థం ఉండదు. ఆ నిర్బంధ ప్రణయము అని నేను అన్నాను అనుకోండి, హాస్యాస్పదమైన మాట కింద ఉంటుంది అది. అంటే బలవంతంగా నేను మిమ్మల్ని ప్రేమించమని అడగడం, అదేమిటి మీరు నన్ను ప్రేమించడం అన్నది మీరు చేయాలి, అంటే మీరు నాకు నమస్కారం చేయడం అన్నది మీరు చేయాలి. అంతేగాని మీరు నన్ను ప్రేమించండి అని నన్ను నేను శాసించాను అనుకోండి, అది ప్రేమ ఎలా అవుతుందండి, వీడి దూర్తతనం మండిపోను అని ఏదో చేయాలంతే. అంటే నిర్బంధ ప్రణయం ఎటువంటిదో ఒకడే రెండో వాడిని ప్రేమించడం అటువంటిది.
దానికి అర్థం ఏమి ఉండదు. ఇంకా ఇవతల వాడు తొలగతోస్తున్నా, వాడు అలా వెంటబడి తిరుగుతుంటే కొంచెం లీకితనం కింద ఏమిటో పాపం ఆయన ప్రారంభం, ఆయన అలా తిరుగుతుంటాడు, ఆయన కసురుకుంటూ ఉంటాడని చెప్పిస్తుంది. లక్ష్మణుడు రాముడి శరీరంతో సేవించకుండా ఉండలేడు, అంత ప్రేమ. మరి రాముడు, రాముడుట నచతేన వినా నిద్రాం, పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడికి నిద్ర పట్టదుట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నిద్ర పట్టడం అన్న మాట మహర్షి వేశారంటే ఆయన అమాయకుడే వీలేదు. లోకంలో మీ అంత మీరు తెచ్చుకోలేనిది ప్రధానమైన వాటిల్లో నిద్రయే. ఎందుకో తెలుసా అండి, అన్నం తినాలంటే ఏదో నేను చేత్తో నోట్లో పెట్టుకుంటే ఏదో ఇష్టం ఉన్నా, లేకపోయినా ఏదో మరి ఏం చేస్తాం, ప్రారంభం ఇదే దొరికింది ఇవ్వాలని చెప్పి ఇష్టం ఉన్నా లేకపోయినా తినేసి మంచినీళ్ళు తాగేస్తే కడుపు నిండుతుంది. నిద్రపోతాను 10 గంటల 10 నిమిషాలకు నేను నిద్రించుచున్నాను అని పడుకున్నాను అనమాట, పట్టద్దు. అది రావాలని అంటే మీరు పడుకోవడం కాదు, అది మిమ్మల్ని ఆవహించాలి కదా. పడుకోవడం అంటే మీరు ఏం చేస్తారండి, నిద్రపోవడం అంటే మిమ్మల్ని అది ఆవహించడానికి ప్రతిబంధకములు ఏవి ఉంటాయో ఆ ప్రతిబంధకములను తొలగించి ఏర్పాటు చేసుకుంటారు. దోమ కుడితే నిద్రపట్టదు, దోమలు కొట్టకుండా ఆల్అవుట్ పెట్టుకుంటారు. గాలి లేకపోతే నిద్రపట్టదు, ఏసీ వేసుకుంటారు. మెత్తగా ఉండకపోతే నిద్రపట్టదు, పరుపు వేసుకుంటారు. ఆ తర్వాత చలేస్తే నిద్రపట్టదు, ఓ దుప్పటి కప్పుకుంటారు. తలగడ వాసన వస్తే నిద్రపట్టదు, గలీజ్ మార్చుకుంటారు. చెమటకంపు కొడితే నిద్రపట్టదు, ఓ శుభ్రమైన చొక్కా వేసుకు పడుకుంటారు. నిద్ర రాలేదు మీకు, అప్పుడు ఇవన్నీ ఏమైనట్టు? పరుపు నిద్ర ఇవ్వలేదా అండి మీకు అని అడిగాను అనుకోండి నేను, ఇటు పరుపు నిద్ర ఇవ్వడం ఏమిటి అని అడగరా? నిద్ర ఎందుకు రాదు అంటే భౌతిక ఉపకరణముల వలన కాదు నిద్ర వచ్చేది, మనస్సు ప్రశాంతంగా ఉంటే నిద్ర వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నా ఏదో మనస్సు అశాంతిగా ఉండి ఎలా ఉన్నారో ఏమిటో అది దీని బెంగగా ఉందనుకోండి, రాత్రి 10 గంటలకి ఆర్ఏసీ నెంబర్ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుందండి అన్నారు. తీరా మీరు మీ అబ్బాయిని రాత్రి 9:30కి తీసుకెళ్ళి నాన్నగారండి ఎలాగో రిజర్వేషన్ దొరుకుతుంది కదండి, నేను ఎండన పడివాడు పనులన్నీ చేసుకొచ్చి తల పగిలిపోతాను నాన్నగారండి, రేపు ఆఫీస్కి వెళ్ళి బోల్డ్ అంత పని చేయాలి, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కి పడుకుంటానండి అని వెళ్ళాడు. కన్ఫర్మ్ అవ్వలేదు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కించారు. వాడు డోర్ దగ్గర నించున్నాడు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఒంటి కాలు మీద నించున్నాడు. మీరు ఇంటికి వచ్చారు, ఏది మీరు నిద్రపోండి నేను చూస్తాను. ఏ మీరెందుకు పడుకోరు, వాడు పడుకోకపోతే? మీ మనస్సు అని ఎందుంది, వాడు నిద్రపోలేదు, వాడు ఒంటి కాలు మీద నించున్నాడు తలపోటుతో. ఎలా నిద్రపడుతుంది? లేస్తారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో సెల్ చేస్తారు, అదేమో కవర్డ్ ఏరియాలు లేదంటూ ఉంటుంది. ఏమిటో పిల్లాడు ఎలా ఉన్నాడో, పాపం తలపోటున్నాడు, ఎండలో తిరిగాడు, పాపం ఏమిటో నిద్రపోతానన్నాడు, రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా ఉన్నాడు, అదే ధ్యాస తప్ప అటు దొల్లుతారు ఇటు దొల్లుతారు, పక్కనున్నాడు ఏమిటంటే అలా దొల్లుతారు. ఏంటి పడుకోరు ఏంటంటే ఏ పడుకోరు నిద్రపట్టట్లేదు లేవే అంటారు, విసుక్కుంటారు, తెల్లవారుతుంది 3:00 or 4:00 అప్పుడు నిద్రపడుతుంది. తెల్లారి వాడు ఫోన్ చేసి అంటాడు, నాన్నగారండి నాన్నగారండి మీకు తెలుసున్న టీటీఈ గారు ఒక ఆయన కనపడి ఏసీలో ఆయన బెర్త్ ఇచ్చారండి, దాని మీద పడుకుని నిద్రపోయానంటే మీ కళ్ళు ఎర్రబడతాయి కదా. మీకు ఎందుకు నిద్రపట్టలేదు? మీ మనసుకి శాంతి లేదు. రాముడికి ఎందుకు నిద్రపట్టదు లక్ష్మణుడు లేకపోతే? లక్ష్మణుడు పక్కన లేకపోతే శాంతి లేదు. ఎంత గొప్ప శ్లోకాలండి నిజంగా. అంటే ఇప్పుడు రాముడి మనసులో లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుడికి రాముడు ఉన్నాడు. లక్ష్మణుడు సేవించకుండా ఉండలేడు, లక్ష్మణుడి సేవలు అందుకోకుండా రాముడు ఉండలేడు. ఇది ఇది వాళ్ళిద్దరిది. అందుకే రామ లక్ష్మణులు అంటాం కానీ రాముడి వెనక భరతుడు పుట్టిన రామ భరతులు అనం. ఎప్పుడూ పక్కనే ఉంటాడు. భరత శత్రుఘ్నులు కొన్ని మూర్తులు మీకు కనపడరు, కానీ లక్ష్మణుడు మాత్రం ఎప్పుడూ పక్కనే ఉంటాడు. ఆఖరికి కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు ఒక ఆశ్చర్యమైనటువంటి, సరే ఇప్పుడు మళ్ళీ అవన్నీ పట్టుకుంటే ఏమయ్యాను, కాబట్టి సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపర నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్ణ మందముపానీతం అశ్నాతి నచితం వినా. అన్నం అక్కడ మధుర పదార్థాలతో ఉన్నప్పటికీ రాముడికి సహించదుట. ఎందుకు సహించదు? లక్ష్మణుడు పక్కన లేడు. లక్ష్మణుడు ఉంటే సంతోషంగా తినేస్తాడు ఏదైనా సరే, పరుపున్న నిద్రపోడు. ఎందుకని? లక్ష్మణుడు పక్కన లేడు. ఇది రాముడి మనసులో లక్ష్మణుడి స్థానం, లక్ష్మణుడి మనసులో రాముడి స్థానం. అన్నయ్యతో కలిసి తినేయడం కాదు, అన్నయ్య తింటుంటే చూసి తను తినడం, అన్నయ్యకి పెట్టి తాను తినడం, అన్నయ్య పడుకోవడానికి పక్క వేసి దుప్పటి వేసి అన్నయ్య పడుకుని సంతోషంగా పడుకుంటుంటే మెల్లి మెల్లిగా ఇలా రెప్పలు పడిపోతున్న అన్నయ్య కంటి సౌందర్యాన్ని చూసి కాళ్ళు పడుతూ అన్నయ్య కళ్ళు రెప్పలు ఇలా పడి మెల్లగా నిద్రలోకి జారుకున్న తర్వాత అమ్మయ్యా అన్నయ్య నిద్రపోయే వరకు కాళ్ళు పట్టానన్న తృప్తితో నిద్రపోవడం. ఇది వాళ్ళిద్దరు.
ఎవరు? ఒక తల్లి బిడ్డలు కారు. వాళ్ళ మధ్య ఏర్పడిన అనుబంధం అది. అంటే ఇద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అన్నదమ్ములంటే చూపిస్తున్నారు. మనం రామాయణం చూస్తే రామాయణ శ్లోకం చెప్పుకోవడం కాదు, పెంచి కష్టపడి పెద్ద చేసి ఉద్యోగం వేయించి వృద్ధిలోకి తెచ్చి స్నాతకం చేసి పెళ్లి చేసినటువంటి అన్నగారు ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు అని తెలిసిన తమ్ముడు ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు లేక కాదు, పిలిచేవాళ్ళు లేక కాదు. అన్నగారు ఊళ్ళోకి వచ్చారని తెలిసి, అన్నగారి వల్ల నేను ఇవాళ ఇంత వృద్ధిలోకి వచ్చానని తెలిసి, అన్న పేరు చెప్పుకుని నేను కొన్ని పనులు చేయించుకుంటున్నానని తెలిసి, అన్నని ఇంటికి భోజనానికి కూడా రమ్మని పిలవని ద్రోహులైన తమ్ముళ్ళు ఉన్నారు. అన్నగారు పెద్దవాడైపోతే కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి పల్లెటూరు నుంచి పట్నం వచ్చి, కంటి ఆపరేషన్ చేయించుకుంటాను రా, పొద్దున్నే వస్తాను, ఒక్కసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక 2 గంటలు ఉంటాలట, నీ ఇంటికి వచ్చి ఉండి 1 గంటకు వెళ్ళిపోతాను అంటే, అన్నయ్య నేను ఆ రోజు ఇంట్లో ఉండనని చెప్పే తమ్ముళ్ళు ఉన్నారు. సిగ్గుపడమని వచ్చింది రామాయణం. ఒక జన్మకి ఒక తల్లి కడుపున పుట్టేటటువంటి బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్న ప్రేమ ఆ జన్మకి వాళ్లే. రాముడు అంటాడు, దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాహ, భార్య బంధువులు స్నేహితులు ఎక్కడైనా దొరుకుతారు. ఒక కడుపున పుట్టడం అనేటటువంటిది ఆ జన్మకి అదే. నాకు ఒక విచిత్రమైనటువంటి సందర్భం జ్ఞాపకానికి వస్తుంటుంది. ఒకసారి నేను ఉపన్యాసం చెప్తూ ఎందుకో కాకతాళీయంగా అన్నాను, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం అంటే ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చే వరకు వెళ్ళగలరు. ఏడాదికి మహావిడితే ఓ 10 రోజులు వెళ్తాడు. ఇంకో 50 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వరకు బతుకుతాడు అనుకుంటే ఇవాళ ఉన్న రోజుల్లో 20 ఏళ్లలో 20 × 10 = 200 రోజులు వెళ్తాడు. 200 రోజుల్లో వెళ్ళినా అక్కడ రాత్రి నిద్రపోతారు కాబట్టి అతను ఇతను కలుసుకుని ఉండేటటువంటిది పగళ్లే కాబట్టి 100 రోజులు. ఇక ఆ 100 రోజుల్లో ఆయన ఆఫీస్కి ఆయన, ఈయన పనుల మీద ఈయన, వాళ్ళ పిల్లలతో ఆయన, ఈయన గొడవలో ఈయన పోను, ఇద్దరూ కలిసి కూర్చుని అన్నం తినడం, ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అందులో ఏ పదోంతో ఉంటుంది. అంటే ఇక నీ జీవితంలో 50 ఏళ్ల తర్వాత నీ అన్నదమ్ములన్న వాళ్లతో నువ్వు గడిపేటటువంటి సమయాన్ని యథార్థంగా లెక్క వేస్తే ఉండేది 10 రోజులు. దానికి ఎందుకురా అంత మొహం చాటేసుకుంటావు, అన్నదమ్ములు కనపడితే అన్నాను. పాపం మర్నాడు ఒక ఆయన మా ఇంటికి పళ్ళబుట్ట పట్టుకుని వచ్చాడు, నా కాళ్ళ మీద పడన్నాడు, మీరన్న మాట నన్ను కదిపేసింది. నేను ఉపన్యాసం నుంచే కారేసుకుని వెళ్ళి మా అన్నయ్యని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయించాను, నా పేరు అక్కర్లేదు, నాలో మార్పు వచ్చింది, నన్ను మన్నించండి అన్నాడు. అయ్యా ఈ ప్రజ్ఞ నాది కాదు, శ్రీరామాయణంది, అందుకు ఇచ్చారు వాల్మీకి మహర్షి. అన్నదమ్ములు ఇలా బతకాలని ఇచ్చారు, మీరు చేసిన పనికి నేను మీకు నమస్కారం చేయాలన్నాను. రామాయణం మనకి నేర్పుతుంది ఎలా బతకాల. కాబట్టి నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః, మృష్ణమన్నముపానీతం అశ్నాతి నచతం వినా. రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తిని అంత ప్రేమించేవారు. తే యదా జ్ఞాన సంపన్నాః సర్వే సముదితా గుణైః హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శనః. సకల గుణ సంపన్నులై చక్కగా పాపపు పని ఏదైనా చెయ్యకూడని పని చెయ్యాలి అంటే ముందు సిగ్గు కలిగేదిట. ఆ సిగ్గు కలగడం అన్నది మంచి లక్షణం. చిచ్చి అటువంటి తప్పుడు పని చేయడమా అని లజ్జ కలగడం. చక్కటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు, అన్నీ తెలుసున్న వాళ్ళు, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఇక్కడ మీరు రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. రామాయణాన్ని మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే అలా కనపడుతుంది. చిన్నప్పుడు మాకు రామకోటి పందిట్లో ఏదో ఎర్ర కాగితాలు కళ్ళజోళ్ళు అమ్మేవారు, ఓ రబ్బర్ తాడుతో అది పెట్టుకుంటే లోకం అంతా మండిపోతున్నట్టు కనపడేది, అదో సంతోషం. ఆకుపచ్చ కాగితంది పెట్టుకుంటే అదంతా ఆకుపచ్చగా కనపడేది, సస్యకేదారాలలాగా. అవన్నీ కళ్ళజోళ్ళు మార్చి మార్చి పెట్టుకుని అదంతా మా ఐశ్వర్యం అని పొంగిపోతుండేవాళ్ళం. అలా రామాయణాన్ని మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే అది ఎలా కనపడుతుంది, అది మనస్తత్వ శాస్త్రం. లేక 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 పుట్టారండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందున ఇంతటి గుణములు కలిగినటువంటి పిల్లలు, మరి తండ్రికి వాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమ ఉండదా అంటే ఉండదండి. తండ్రికి ఇప్పుడు మనసులో ఉండేటటువంటి పెద్ద వ్యధ ఏమిటో తెలుసా? ఇంత మంచి పిల్లలే, వీళ్ళకి తగిన కోడళ్ళని తీసుకురావాలి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళో ఈ మంచితనాన్ని కోడలు నిలబెట్టాలి, నిలబెట్టకపోతే ఈ పిల్లల మంచితనం రేపొద్దున పాడవుతుంది. అంతకన్నా నేను ఎందుకు చెప్పాలి మీ అందరు ఉన్న సభలో. కాబట్టి మంచి కోడల్ని తీసుకొద్దాం అని తాపత్రయం ఉంటుందిగా, అందుకని సభ తీర్చేట. సభ తీర్చి అన్నాడు, తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః.
మంత్రులందరి మధ్యలో కూర్చుని మా రాముడికి తగిన పిల్లని వెతకండి, మా లక్ష్మణుడికి తగిన పిల్లని వెతకండి, మిగిలిన బిడ్డలిద్దరికీ తగిలినటువంటి పిల్లల్ని వెతకండి అని మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో వచ్చాక ఎవరు, అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మామూలుగా చెప్పలేదు మహర్షి, అభ్యాగచ్చన్ వచ్చారు ఎవరు, మహాతేజ ముందు పేరు చెప్పలేదు, అపారమైనటువంటి తేజో రాశి విశ్వామిత్రో మహాముని, మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు. నేను మీతో మనవి చేశాను ఇంతకు ముందే, నామకరణం రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చేస్తే అన్ని వశిష్ఠుడికైనా నేను చెయ్యాలని చెప్పి గబగబా పరిగెత్తుకొచ్చి తను చెయ్యవలసింది చేసేసిన వాడు విశ్వామిత్రుడు. సీతారామ కళ్యాణం కోసం వచ్చాడు, రాముడికి స్నాతకం చేయడానికి వచ్చాడు. ఆయన గురువుగారు చేస్తారు స్నాతకం. స్నాతకం అంటే ధర్మం అంతా నేర్పుతాడు. అందుకే ఇక ఇక్కడి నుంచి రామాయణాన్ని మీరు వేరు కోణంలో చూడండి. రాముడు మాట్లాడతాడు, విశ్వామిత్రుడు మాట్లాడతాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి వెంట తిప్పుకొని మాట్లాడి చెప్పిన విషయాలు ఏవి ఉన్నాయో అవే భావి రాముణ్ణి తీర్చిదిద్దే, అదే రామ జీవితం మీదంతా ప్రభావం చూపించే. అంత గొప్పగా మాట్లాడాడు, అంత గొప్పగా తీసుకెళ్లి నేర్పాడని. విశ్వామిత్రుడు కలవక ముందు రాముడు ఒకటి, విశ్వామిత్రుడు కలిశాక రాముడు ఒకటి. ఆయన వచ్చారు, వచ్చారు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు చూశారు. ఆయన అన్నాడు, వచ్చి నేను గాధిసుతుణ్ణి, కుశికపుత్రుణ్ణి, కౌశికుడు అంటారు, నేను విశ్వామిత్రుణ్ణి, నేను అంతఃపురంలో రాజదర్శనం చెయ్యాలనుకుంటున్నాను, వెళ్ళి మీ ప్రభువుకి చెప్పన్నారు. వాళ్ళకి కూడా విశ్వామిత్రుడన్న పేరు వింటే కించిత్ ఉలికిపాటు, ఎందుకంటే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందకముందు అదే పనిగా శాపాలు విడిచిపెట్టాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజుకి చెప్పారు, అయ్యా విశ్వామిత్ర మహర్షి వచ్చారు, రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నారు, లోపలకు వస్తానంటున్నారు. సరే రమ్మను, అనవలసిన వ్యక్తి కాదు, అందరినీ అలా రమ్మనకూడదు, తాను పరిగెత్తాలి. సింహాసనం మీదున్న ప్రభు అయినా సరే ఆయన తేజస్సు అటువంటిది, మహాతేజాహ సంకల్పం చేస్తే ఇంకో లోకాన్ని సృష్టించాడు. దశరథుణ్ణి పడగొట్టడం పెద్ద లెక్క కాదు కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్నాడు ప్రభు అంతటి వాడు కూడా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. వాల్మీకి మహర్షి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే చూసిన వాడి కళ్ళల్లోంచి మీకు చూపిస్తారు. ఎవరు చూశారు అక్కడ విశ్వామిత్రుడిని, ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్న విశ్వామిత్రుడిని చూసిన వారు ఎవరు, దశరథ మహారాజు గారు చూస్తున్నారు. దశరథ మహారాజు గారి కళ్ళల్లోంచి మీకు విశ్వామిత్రుడిని చూపిస్తారు. అంటే మీరు పరకాయ ప్రవేశం చేసి నిల్చోవాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ నిలబడి ఉన్నట్టు, ఎలా ఉన్నట్టు ఆయన చూస్తే, తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంసిత వ్రతం ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యం ఉపహారయత్. ఆయన జ్వలిస్తున్నటువంటి శిఖ ఎలా, అగ్నిశిఖ ఎలా ఉంటుందో, ఒక హోమగుండంలో నీతితో తడిపినటువంటి ఆ సమిధని తీసుకెళ్లి వేసినప్పుడు ఒక జ్వాల, ఒక అగ్నిశిఖ పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు తేజస్సుతో ఆయన. ఆయన్ని చూడగానే ప్రహృష్టవదనం, అబ్బా ఎంతటి మహానుభావుడు, ఇటువంటి మహాపురుషుడు రావడమే చాలు, ఈ భావన కలిగింది విశ్వామిత్రుడికి. అంతవరకు నిజంగా ధన్యుడు, చాలా గొప్పవాడు దశరథుడు. ఆ విషయం వరకు మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఏ సామాన్యమైన తండ్రి హృదయంలో ఉండే పితృప్రేమైనా ఎలా మాట్లాడిస్తుందో అలా మాట్లాడాడంతే. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషపడిపోయి ఇదమర్ఘ్యం అని గబగబా అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పలకరించాడు, మీరు క్షేమంగా ఉన్నారా, మీరు రాజర్షి, ఎంత తపస్సు చేశారు, బ్రహ్మర్షి అయ్యారు, మహానుభావ మీ అంతటి తేజోమూర్తి ఎక్కడున్నారు, ఇవాళ మీరు నా రాజ్యానికి రావడం నా జన్మ సఫలమైంది, రండి స్వాగతం చెప్తున్నాను, లోపలికి రండి అన్నాడు. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా కుశలం అడిగాడు. దశరథుణ్ణి కుశలం అడిగాడు, నువ్వు కుశలమా, రాజ్యం కుశలమా, సామంతులు కుశలమా, కోశాగారం చక్కగా సమృద్ధిగా ఉన్నదా, నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా, వర్షాలు పడుతున్నాయా, అన్ని విషయాలు అడిగాడు. లోకము యొక్క క్షేమము, దశరథుని యొక్క క్షేమము రెండు అడిగాడు. అడిగి లోపలకు వచ్చాడు, ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తరువాత దశరథ మహారాజు గారు ఇక్కడే కొద్దిగా తొందరపాటు ప్రదర్శించారు. ఎందుచేత ఈ తొందరపాటు వచ్చింది అంటే లోపల కించిత్ భయం ఉంది, పైకి చాలా భక్తి ఉంది. వచ్చినవాడు బ్రహ్మర్షి తెలుసు, కానీ ఇతపూర్వం అనేక పర్యాయములు శాపవాక్కు విడిచినవాడు. ప్రత్యేకించి
అసలు విశ్వామిత్రుడి జీవితంలో కోపం అంతా వశిష్ఠుడి మీదే. తనకి వశిష్ఠుడు కులగురువు యాగం చేయిస్తే బిడ్డలు పుట్టారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చాడు, ఏమంటాడో అని భయం. కాబట్టి లేదా ఆయన యందు ఉన్నటువంటి అపారమైన భక్తి, ఆ స్వరూపాన్ని చూడగానే ఆయన అడిగిన తరువాత మనం చేస్తామన్నావా, మనమే చేసేస్తామంటే గొడవ వదిలిపోతుందిగా, మీకేం కావాలి చేసేస్తాను అనే ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి అలా అన్న తర్వాత వాళ్ళు అడిగింది మనం చెయ్యలేకపోతే వాళ్ళు ఏమంటారు అన్నది ఆలోచించుకుని ఉండి ఉంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మాట అన్నది చాలా విచిత్రంగా ఉంటుంది. నాతో కొంతమంది అప్పుడప్పుడు ఓ మాట అంటుంటారు, కోటేశ్వరరావు మీ ఉపన్యాసానికి రాలేకపోయినా ఏమనుకోకండి అంటుంటారు. మా అమ్మాయి పెళ్ళా, అదేమన్నా మా నా ఉపన్యాసానికి రాకపోతే నేనెందుకు అనుకోను, నేనేమనుకోను, మీ పని మీది, మీరు వస్తే సంతోషించను, మీరు రాలేకపోతే విచారపడను. రావాలంటే రామానుగ్రహం ఉండాలి, మానేయాలంటే రావణానుగ్రహం ఉండాలి కదా, దానికి నేనెందుకు బాధపడ్డాం. మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మనం ఏదో ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటాం, తొట్టు పడిపోతాయి. కానీ ఆ మాట ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎంత ప్రమాదం తెచ్చేస్తుందో మనకి శ్రీరామాయణం చూపిస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన అన్నాడు, కంచితే పరమం కామం కరోమి కిమహర్షిత పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక. ఇక్కడ అన్న మాట గొప్పది, కానీ ఆ మాటే వచ్చి చుట్టుకుంది దశరథ మహారాజు గారు. పాత్రత ఉన్నవాడివి నా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నీకు ఏమైనా ఇస్తే నేను ధన్యుణ్ణి. ఎంత అదృష్టమయ్యా ఇవ్వాలన్నది, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తాను. అంటే పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకోనివాడు ఉంటాడు. పుచ్చుకోనివాడు ఒకటి మీ దగ్గర పుచ్చుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ జన్మ ధన్యమైందని గుర్తు. శంకర భగవత్పాదులు వెళ్ళి ఒక ఎండు ఉసిరిక పుచ్చుకున్నారు, ఆయన ధన్యుడయ్యారా? లేకపోతే బ్రాహ్మణికి ఐశ్వర్యం వచ్చిందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు భాగవతంలో. ఈశ్వరుడు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, అనుగ్రహించాలనుకునే ముందు చాలా గొప్ప కోరిక ఏదైనా వాళ్ళకి తీర్చాలి అనుకుంటే తన ఎందు విపరీతమైన భక్తి ప్రపత్తులు ఉన్నవాడు అనవసరంగా ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది చెయ్యి చాపి యాచించని వాణ్ణి, మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీ దగ్గర మంచినీళ్లు తాగి మీ దగ్గర ఏదో ఉపకారాన్ని పొందక తప్పనిసరి పరిస్థితుల్లో పొందేటట్టుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి? అనుకోకుండా వస్తాడు, వచ్చి చాలా దాహంగా ఉంది అయ్యా కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. మీరు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన దానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్మకున్న వాడికి ఇంట మంచినీళ్లు దొరికాయి అంతే, ఏడు తరాల ఐశ్వర్యం ఇస్తాడు. ఏదో ఇవ్వాలంటే ఈశ్వరుడు తాను పుచ్చుకోవడం కాదు, తనని నమ్ముకున్న మహాభక్తుణ్ణి పంపిస్తాడు. అది పాత్రత. ఆ చేతిలో పడిందనుకోండి మీ ద్రవ్యం, మీ సంపత్తి ఏదో ఆయన ఉపయోగానికి పనికొచ్చింది. ఓ గ్లాసుడు మంచినీళ్లు మీ ఇంట్లో ఆయన తాగారు, ఓ రోజు వచ్చి ఆయన మీ ఇంటి అరుగు మీద కూర్చున్నారు, ఆయన మీ ఇంట్లో ఉండి అబ్బా చాలా సంతోషంగా ఉందండి అన్నారు, అంతే. ఇప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసా అండి? మీరు యజ్ఞం చేస్తే సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ దీనికి మాత్రం ఈశ్వరుడు పరమ ప్రీతి చెందేస్తాడు. ఇది పాత్రత. ఇది అక్కడ పెట్టింది 1000 రూపాయలే, ఇక్కడ పెట్టింది 1000 రూపాయలే ఉండదు. అక్కడ పెట్టింది అంటే నా ఉద్దేశం ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాట అంటలేదు, కానీ ఒక శంకర భగవత్పాదుల చేతిలోకి ఒక ఎండు ఉసిరికాయ పడ్డానికి ఇంకొకళ్ళకి 10000 రూపాయలు ఇవ్వడానికి తేడా లేదండి, చాలా తేడా ఉంటుంది రెండింటికి. పాత్రత చెయ్యటువంటిది, అది ఎప్పుడు ఇలా చాపి ఎరగని చెయ్యి, అది పుచ్చుకోదలాగా, దానికి అలవాటు లేదు, అది ఇలా చాపది అరగదు. ఇది అటువంటి చెయ్యి పుచ్చుకోవలసి వచ్చింది. ఈశ్వరుడు ఆ పరిస్థితిని సృష్టించాడు, పుచ్చుకుంటే తప్ప నడవని స్థితి ఆయనకి, అందుకని పుచ్చుకున్నాడు. గ్లాసుడు మంచినీళ్ళు పుచ్చుకున్నాడు, పుచ్చుకోకపోతే ప్రాణం పోతుంది, తాగాడు. మంచినీళ్లు మీ ఇంట్లో తాగాడు, ఈశ్వరుడు మీకు 7 తరాలకు సరిపోయే ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. మీరు ఆయననే తిరస్కరించారు, మంచినీళ్ళ మజ్జిగ వెళ్ళమన్నారు. ఉత్తర క్షణంలో ఐశ్వర్యం భ్రష్టమైపోతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. వ్యతిరిక్త ఫలితం కూడా అలాగే ఉంటుంది. మహాత్ముల మనసు సంతోషించినా అంతే, మహాత్ముల మనసు ఖేదపడినా అంతే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఈ ఖేదపడుతుందేమో అన్న కోణాన్ని విస్మరించాడు. నీ వంటి పాత్రత కలిగిన వాడు నా ఇంటికి వచ్చాడు, నా భాగ్యం కదూ, ఏమి ఇమ్మంటావు చెప్పు, నేను ఇచ్చేస్తానంటున్నాడు.
పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక ఆద్యమే సఫలం జన్మం జీవితం చ సుజీవితం. చాలా పెద్ద మాట అండి రామాయణంలో. అద్యమే సఫలం జన్మం, నా జన్మ సఫలమైపోయింది. ఈ శరీరంతో ఉన్నందుకు ఇవాళ నేను ఒక భాగ్యాన్ని పొందాను. నిన్ను చూశాను, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏదో అడుగుతావు నేను ఇచ్చేస్తాను చాలు. ఈ శరీరంతో ఉన్నందుకు ఈ చేత్తో నేను ఇస్తున్నాను అని ఇవ్వగలుగుతున్నాను. ఇంకింతకన్నా నాకేం కావాలి? నా జన్మ సఫలం అయిపోయింది. నేను ఇప్పుడు ఇంట్లో లేను, క్షేత్రంలో ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి నీ తపశక్తి వల్ల నీ క్షేత్రం అవుతుంది. కాబట్టి నా ఇల్లు క్షేత్రమైంది నీ వల్ల. మహానుభావ, నా అదృష్టం, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తానన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడా విశ్వామిత్రుడు? ఇది ఇద్దరికీ తేడా. చెప్పని చెప్పని అని వింటున్నాడు. బాగా అననిచ్చాడు అననిచ్చాడు అననిచ్చాడు, అన్నీ విని అన్నాడు. అవునులే, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, సత్యధర్మములను అనుష్ఠించావు, ధర్మాత్ముడవని మూడు లోకములలో ఖ్యాతి గణించావు, వశిష్ఠుడికి శిష్యుడివి, వశిష్ఠుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు. ఇప్పుడు గురువుగారికి కూడా పడింది, ఎందుకంటే ఇప్పుడు కాదన్నాను అనుకోండి ఆ గురువుగారి పేరు పోతుంది. ఇదే నువ్వు నేర్పింది, ఇస్తాను అని అడగకుండా ఇస్తానని అడిగిన తర్వాత నేను ఇవ్వనంటే చెప్పిన గురువుగారు ఏమైపోతారు? ఇవ్వను అని దశరథుడంటే గురువుగారు జోక్యం చేసుకోవాలి వశిష్ఠుడు. ఇది విశ్వామిత్రుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎంత గొప్పగా మాట, నేను అదే మీతో మనవి చేసింది. వాక్ అంటే ఎలా ఉంటుందో రామాయణం చెప్తుంది. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అనకూడని మాట ఒక్కటి గబాలన నోటి వెంట అనేసి కారాగారాలకు పోతుంటారు. అనకూడని మాట ఒక్కటి అనేసి మరణం తెచ్చేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఐశ్వర్యాన్ని పోగొట్టేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఎంత ఉపద్రవమో తెచ్చుకుంటారు. అనవలసిన మాట ఒక్కటని మిత్రులందరినీ సంపాదించుకుంటారు. నాలుక అంత గొప్పదండి. అందుకు కదా శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు పంచదారుల కన్నా పెరుగు తేనెల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అంటాం. ఏమిటండి ఆ మాటకు అర్థం? ఏమైనా అర్థం ఉందా? పాలు నాలుగు మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది, పెరుగు తెలుస్తుంది, తేనె తెలుస్తుంది, పంచదార తెలుస్తుంది. రామనామం కాగితం మీద రాసిన నాలుగు మీద ఏంటి ఇటు రుచి ఏంటి దానికి? కాదు, రుచి అంటే ఏమిటో తెలుసా అండి? నాలుకతో చూసేటటువంటి అనుభవ జ్ఞానం కాదు. రామా, ఈ నాలుకతో తిన్న పాలు, నాలుకతో తిన్న పెరుగు, నాలుకతో తిన్న పళ్ళు ఈ శరీరంలో సప్తధాతువులయ్యాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ. ఈ నాలుకతో అన్న రామ ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసింది. ఇది దీని శక్తి. కాబట్టి రామ శ్రీరామ నీనామం ఎంత రుచిరా, దీని శక్తి తెలుసుకున్నాను రా రామ అని చెప్పడం దాని భావం తప్ప. అంతేగాని అరటిపళ్ళులా తీయగా ఉంటుందా అండి, పాలల్లా కమ్మగా ఉంటుందా అండి, ఇది ఇలా ఎందుకు రాశారండి అని అడగకూడదు. అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. రసేంద్రియము అంటే నీకు పదార్థముల రుచి చెప్పడం కాదు, రసోవై సహా ఈశ్వరనామం పలకడంలో ఉన్న ఆనందాన్ని కూడా చెప్పాలి. అమ్మయ్యా ఇవాళ ఎంత సంతోషంగా చెప్పుకున్నానండి శ్రీరామాష్టోత్తరం అని చెప్పుకున్నది అష్టోత్తరం. అంతేగాని విశ్వం విష్ణు అదొకటే వినపడుతుంది విష్ణు సహస్రంలో. ఆ తర్వాత ఇంక వరమాలి గదీశాంగి వినపడుతుంది. ఎవడి కోసం ఆ చదువు? ఎందుకది? ఎవడడిగండి చదవమని? మానే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అను, నీకు టైం లేకపోతే. అంతేగాని ఎందుకు వచ్చిన దిక్కుమాలను పరిగెత్తడాలి. కాబట్టి అది నాలుకకు రుచి. నాలుక అన్ని ఇబ్బందులు తెస్తుంది, అంత ఉద్ధరిస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు, వశిష్ఠ మహర్షి లాంటి గురువు చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన నీవు ఇంత గొప్పగా మాట్లాడడం ఆశ్చర్యమే ఉంది అన్నాడు. ఇప్పుడు ఎవరు ఉలిక్కి పడాలి? వశిష్ఠుడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు ఆయన కానీ అడిగాక ఈయన అయ్య బాబోయ్ అని ఇలా వేళ్ళు విరిచారనుకోండి, ఆయన ఈయన వంక చూస్తాడు, వశిష్ఠుడి వంక. ఇదే నేర్పావు అప్పుడు ఆయన ఏమనాలి? నోర్మొయ్యి నీకేం తెలుసు, ఆయన అడిగింది అనాలి. అనాలా వద్దా? వశిష్ఠుడు అలా జోక్యం చేసుకునేటట్టు విశ్వామిత్రుడు చేయగలిగాడు. ఇది ఆయన ప్రజ్ఞ. పాపం అమాయకుడు ఎవరు? పుత్రవ్యామోహంతో తొందరపడిపోయి ఓ మాట్లాడేస్తున్నాను మాట్లాడేస్తున్నాను, మహా అడిగితే అడుగుతాడు, ఏదో గుడి కడుతున్నానంటాడు, గోపురం కడుతున్నానంటాడు, అంతే కదా అనుకున్నాడు దశరథ మహారాజు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నీ దగ్గరికి రావడానికి ఒక చిన్న కారణం ఉంది, దానికోసం వచ్చాను. అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్న కరౌ దౌతు రాక్షసౌ కామరూపిణౌ. నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను,
ఆ సిద్ధి కొరకు యాగం చేస్తున్నప్పుడు ఇద్దరు రాక్షసులు కామరూపంలో వస్తున్నారు. వాళ్ళు రూపం మార్చుకుని వస్తున్నారు, విఘ్నం కల్పిస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తవట్లేదు. ఎన్ని మాటలు యజ్ఞం చేసినా విఘ్నం వస్తుంది. అందుకని నేను మళ్ళీ లేచిపోవలసి వస్తుంది. అయితే అలా ఎందుకు లేచిపోతున్నావు? నువ్వు బ్రహ్మర్షివి కదా, నువ్వు ఒక్క సంకల్పం చేసి శాపం విడిచిపెడితే వాళ్ళు చచ్చిపోతారుగా. నువ్వు పూర్తి చేసుకోగలవుగా యాగం? అంటే ఏమైనా నేను కోప్పడతానో శాపాలు పెడతాను అనుకుంటున్నావేమో, ఇప్పుడు అది మానేశాను, నేను బ్రహ్మర్షిని, నాకు అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నచమే క్రోధ ఉత్సృష్టుం బుద్ధిర్భవతి పార్థివ తథా భూతాహిసాచర్య నశాపస్తత్ర ముచ్యతే. నేను కోపంతో శాపం విడిచిపెట్టకూడదు ఆ యజ్ఞంలో, అందుకని నేను శపించట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్ఞభంగం చేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞభంగం చేసే సమయంలో ఆ ఇద్దరిని చంపడానికి మీ అబ్బాయిని నాతో పంపించండి. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం. నీ కొడుకున్నాడే రాముడు, సత్యపరాక్రముడు, చాలా తేజోవంతుడు, కాకపక్షధరం శూరం జ్యేష్టం మీ దాతుమర్హసి. అదుగో ఆ జులపాల జుత్తుతో ఉన్న రాముడు ఉన్నాడే, గొప్ప అందగాడు, వాణ్ణి నాతో పంపించు, వాణ్ణి తీసుకెళ్తాను, వాడు చంపుతాడు ఆ ఇద్దరు రాక్షసులు అని రామస్య రాజ్య శాబ్దూల న పర్యాప్తౌ మహాత్మన నచ పుత్ర కృత స్నేహం కర్తుం అర్హసి పార్థివ. ఇప్పుడు దశరథుడు ఏం ఆలోచిస్తాడో కూడా పరకాయ ప్రవేశం చేసి విశ్వామిత్రుడు చెప్పేస్తున్నాడు. అమ్మో మా అబ్బాయిని పంపించడమా అండి అనకు. ఎందుకన్ అనద్దంటున్నానో తెలుసా? నీకేం తెలుసో తెలుసా? నీ కొడుకన్న విషయం ఒకటే తెలుసు, తప్ప ఆయనెవరో నాకు తెలుసు. నేను పంపించమంటున్నాను, నువ్వు పంపించేసేయి. నువ్వేమడిగితే అది ఇస్తానన్నావు, నేను అడిగాను, ఇచ్చేసేయి. తప్ప పుత్రుడి మీద స్నేహంతో, ఆయన మీద ప్రీతితో, అయ్యి బాబో ఇస్తే ఏమైపోతుందో అని ఇవ్వడం మాత్రం మానకు. అహంతే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముణ్ణి నాతో పంపు, రాక్షసులు మరణించినట్టు అని చెప్పాడు. అంటే ఏమిటి, రాముడు క్షేమంగా ఉంటాడనే కదా, నువ్వు దేనికి భయపడాలి, రాముడికి ఏమైనా అవుతుందేమో అని. రాక్షసులు మరణిస్తారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు బ్రహ్మర్షి. విశ్వాసం అంటే, శ్రద్ధ అంటే, భక్తి అంటే ఏమిటండి? ఎదురుగుండా వచ్చి అర్ఘ్యం ఇవ్వడం, పాద్యం ఇవ్వడం కాదు, ఆయన చెప్పిన దాని మీద నమ్మకం ఉంచడం కదా. ఇప్పుడు చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానన్నాడుగా. పైగా ఇంకొక మాట చెప్పాడు, నువ్వింకా అనుమానపడుతున్నావేమో రాముణ్ణి పంపడానికి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేవే తపసి స్థితాః. రాముడెవరో నీకు తెలియదు, తెలియక నువ్వేమనుకుంటున్నావంటే పిల్లాడు నా కొడుకు, వాడేమిటి, రాక్షసుల్ని చంపడం ఏమిటి, పంపడం ఏమిటి, బాబోయ్ అటు దిచైతే అని అమంగళాన్ని ఆలోచిస్తుంది. ఇది ఎందుకు ఆలోచిస్తుందని విశ్వామిత్రుడు చెప్పగలిగాడో తెలుసాండి. నేను అందుకే మీతో మనవి చేసే రామాయణ మనస్తత్వ శాస్త్రము అని. నీకు ప్రీతి ఎక్కువైపోతే అమంగళాన్ని అది భయపడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు మీద నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, 8 రావలసిన వాడు 8:45 అయిపోయినా రాలేదనుకోండి, వీడిని సైకిల్ స్పీడ్గా తొక్కద్రా, ఆ బ్రేకులు సరి చేయించుకోరా అంటే ఆ బ్రేకులు సరి చేయించుకోడు, స్పీడ్గా తొక్కుకొచ్చేస్తాడు. ఈ మధ్యన ఎక్కడేమో పెద్ద గొయ్యి తవ్వారు, అది కప్పెట్లేదు, వీడు అటువైపు నుంచే వస్తాడు, ఏమైందో ఏమో అంటాడు. ఆ గోతులో పడిపోయాడో, కింద పడిపోయాడో, కాళ్ళు విరిగిపోయాయో, చేతులు విరిగిపోయాయో, హాస్పిటల్కి తీసుకెళ్లారో అనలేడు. మనసు అంగీకరించక ఏమైందో ఏమో అంటాడు. అంతేగాని మాస్టర్ బహుశా 9 వరకు కూడా లెక్కలు నేర్పుతున్నాడు, ఉత్సాహంగా నా కొడుకు వింటుంటాడు అంటాడేంటి. అతి ప్రీతి అమంగళాన్ని ఊహించి భయపడుతుంది. కాబట్టి ఇది కనిపెట్టాడు. లేక లేక పుట్టిన పిల్లలు కదండి, బెంగ పెట్టుకుని పంపిస్తే ఏమైనా అయిపోతాడు, ఏమైనా అయిపోతాడు అనుకుంటున్నావేమో, అలా బెంగ పెట్టుకోకు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడయ్యా, రాముడెవరో నాకు తెలుసు. నువ్వు అలా అంటున్నావు కానీ నువ్వు అనుకున్నది నిజమని ఎలా అనుకుంటాను అంటావేమో. వశిష్ఠోపి మహాతేజాయేచేమే తపసి స్థితాః. నాకెంత తెలుసో వశిష్ఠుడికి అంత తెలుసు, అడుగు, నీ కొడుకేనో లేకపోతే ఇంకేమన్నానేమో రాముడు అడుగు, చెప్పేస్తాడు వశిష్ఠుడు. ఆయన విష్ణు అన్న విషయం మాకు తెలుసు, నీకు తెలియదు, వచ్చిన గొడవ. కాబట్టి వశిష్ఠుడికి తెలుసు, పోనీ నేను చెప్తాను అమ్మ, వశిష్ఠుడు చెప్తాడు నమ్ముతావా, ఇక్కడున్న తాపసులు చెప్తారు నమ్ముతావా, మేము అందరం చెప్తున్నాం. నీ కొడుకు కేవలం నీకు నీ కొడుకులా కనపడుతున్నాడు, నీ కొడుకు కాకుండా ఆయన ఇంకోటి, ఆయన సత్యపరాక్రమం, ఆయన పరాక్రమానికి అడ్డు లేదు. పప్పవయ్యా ఇదితే ధర్మలాభంచ యశస్య పరమం భువి స్థితం ఇచ్చసి రాజేంద్ర రామం మీద తుమర్హసి. నువ్వు రాముణ్ణి నాతో పంపావా,
భూమి మీద ధర్మం నిలబడుతుంది. ఆయనకి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. రాముడు ఎన్నిటిని పొందుతాడో నాతో వచ్చిన తర్వాత నువ్వు చూద్దూ గరివి పంపించు. ఇది యనుజ్ఞాః కాకుత్స దగతే తవ మంత్రినః వశిష్ఠ ప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. నీ చెప్పానని పంపించద్దు. వశిష్ఠుడిని అడుగు, నాతో పంపించచ్చో పంపించకూడదో. విశ్వామిత్రుడితో పంపించడానికి అడ్డేమిటండి అని నీకు అనిపిస్తే అప్పుడు పంపించు. నీ మంత్రుల్ని కూడా అడుగు, వాళ్ళు కూడా పంపమంటేనే పంపించు. పోని నా ఎదురుగుండా మాట్లాడడానికి భయమా? పక్కకి తీసుకెళ్ళి అడుగు కులగురువుని, పంపించమంటే పంపించు, లేకపోతే వద్దు. ఇన్ని చెప్తున్నాడు. ఎవరు ఎవరు అడగకుండా ఇచ్చేస్తానన్నాడో వాడు ఇచ్చే స్థితిలో లేదు తీరా అడిగాక అని విశ్వామిత్రుడు కనిపెట్టాడు. ఇన్ని చెప్తున్నాడు పంపించమని, ఇప్పుడు నిలబడగలడా మాట మీద? సరే రామా వెళ్ళిపో అని అనలేడు. ఎందుకు అనలేడో చెప్తాడు తప్ప నేను పంపుతానని మాత్రం అనలేడు. ఇది పుత్ర వ్యామోహం అంటే, ఇది పుత్రేష. దశరథుడు మాత్రం ఎలా అతీతుడండి, లేక లేక బిడ్డల్ని కన్నవాడు. అందున ధర్మాత్ముడు సుగుణాభిరాముడు ఏమని పంపిస్తాడు పిల్లాన్ని? ఆయన బాధ ఆయనది. దశరథుడిని చూస్తే జాలే వేస్తుంది పాపం ఒక్కొక్కసారి. కాబట్టి ఈ మాటలు చెప్తే దశరథుడు అన్నాడు, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతాం మస్య పశ్యామి సహరాక్షసైహి. రామచంద్రమూర్తికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదు పిల్లవాడు. రామో రాజీవలోచన పద్మముల యొక్క రేకుల వంటి కనురెప్పలున్నవాడు. రాత్రి అయితే పిల్లాడు ఇట్టే నిద్రైపోతాడు. రాక్షసులు రాత్రి యుద్ధం చేస్తారు. ఇంత చిన్న పిల్లాడు రాక్షసులతో యుద్ధం ఎక్కడ చేస్తాడండి? పైగా ఆయనకేమి ఇంకా అస్త్రాలు శస్త్రాలు అవి ఏమీ రావు. వాళ్ళు తక్కులు తమారాలు గారడీలు మాయా విద్యలు రాత్రుల యుద్ధాలు అన్ని వచ్చిన వాళ్ళు కామరూపులు. వాళ్లతో పిల్లాడా యుద్ధం చేస్తాడు? చెయ్యలేడు. నా మాట వినండి. బాలో అకృత విద్యశ్చ నచ వేత్తి బలాబలం నచాస్త్ర బల సంయుక్తో నచ యుద్ధ విశారద నచాసౌ రక్షసాం యోగ్య కూటయుద్ధాహితే ధ్రువం విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితుం నిషార్దూలా నరామం నీతుమర్హసి షష్టిర్వర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖే నోత్పాదితశ్చాయం నరామం నితుమర్హసి. ఎందుకు కొడుకుని పంపించచ్చో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు పంపలేడో దశరథుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏదైనా ఇచ్చేస్తానన్నవాడు. ఆయన అంటున్నాడు, మీరు దయతలచండి, పిల్లాడు ఏం తెలియదు, యుద్ధానికి వస్తే ఏమైనా అయిపోతాడు. రాక్షసులతో యుద్ధం వాడి వల్ల కాదు. బుద్ధిగా 16 ఏళ్ళు కూడా లేవు. ఇంకొకటి చెప్పనా, నాకు 60,000 సంవత్సరాల వయస్సు. అక్కడ చెప్పుకుంటున్నాడు షష్ఠి వర్ష సహస్రాణి, 60,000 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇక పిల్లలు పుట్టరు పుట్టరు అనుకుంటున్నప్పుడు పుట్టాడు సుగుణాభిరాముడు. అటువంటి కొడుకుని విడిచిపెట్టి ముహూర్తకాలం కూడా నేను బతకలేను, వాడిని చూడకుండా ఉండలేను, అందుకని నా దగ్గర నుంచి వాడిని తీసుకెళ్ళిపోకండి అన్నాడు. అంటే మీకు ఏ అనుమానం వచ్చి ఉంటుందో, కొంతమందికి నాకు తెలిసి 60,000 సంవత్సరాలు బ్రతకడం ఏమిటండి అని అనుకోవచ్చు. యుగంలో ఒక్కొక్క యుగంలో ఆయు ప్రమాణం ఒక్కొక్కలా ఉంటుంది. త్రేతాయుగంలో ఆయు ప్రమాణం 1,000 సంవత్సరాల మీద, అందుకని 60,000 సంవత్సరాలు దశరథుడు ఉన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత పౌలశ్చ వంశ ప్రభవో రావణో నామ రక్షత. అడిగాడు పైగా ఎవరితో యుద్ధం చెయ్యాలి, చిన్న పిల్లాడు వాణ్ణి పంపమని అడుగుతున్నావు, ఎవరితో యుద్ధం చెయ్యాలో అసలు నాకు చెప్పన్నాడు. పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రక్షత స బ్రాహ్మణాదత్తవర త్రైలోక్యం భదతే భృషం మహాబలో మహావీర్యో రాక్షసైహి బహుభిర్వృత శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిప సాక్షాత్ వై శ్రవణ భ్రాత పుత్రో విశ్రవసో మునీ యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్త మహాబల తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసౌ సుమహాబలౌ మారీచస్య సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యత. రావణాసురుడు అనేటటువంటి పద తలలు కలిగినటువంటి ఒక రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాది అనేక జాతుల చేత మరణం పొందకుండా వరాన్ని పొంది ఆ వరముల చేత విశేషమైనటువంటి పరాక్రమం వీర్యం ఉద్ధతి కలిగినటువంటి వాడై లోకాల్ని బాధిస్తూ మహర్షులు యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడు ఇవాడ తానే స్వయంగా వచ్చి నా యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడు సుబాహుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని తన పనుపున పంపి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు, వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెడుతున్నానన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా కిందపడిపోయాడు దశరథుడు. అసలు నేను వస్తానన్నాను, ఇప్పటిదాకా నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు. నా వల్ల కాదు.
రావణాసురుడి పనుపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమా? నా వల్ల అవుతుందా? ఈ సైన్యం నిలబడుతుందా? నేను నా సైన్యమే నిలబడవు, ఇక రాముడు నిలబడతాడా? ఇక మీరు అడగవద్దు, నేను ఇవ్వను, నేను పంపనన్నాడు. చెప్పానుగా విశ్వామిత్రుడు మాట అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆయనకి కోపం వస్తే విశ్వామిత్రుడంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడు ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట. భూమి అంతా కదిలిపోయిందిట, 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు, ఆయన ఏ వాక్కు విడిచిపెడతాడని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇక్ష్వాకూణాం కులే జాత సాక్షాత్ ధర్మయువాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపర, ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య మాధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి, ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కాని అటువంటి పని చేశావో ఇష్టాపూర్తమదో భూయాత్ తస్మాత్ గ్రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి, బావులు తవ్వడం, తోటలు వెయ్యడం, ఏదో అన్న దానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వెయ్యడం, ఏంటి శరణార్థులైనటువంటి వారికి బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు, పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు, కాబట్టి విడిచిపెట్టేసేయి, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసాహ గుప్తం కుశికపుత్రేణ జ్వలనేన అమృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా, రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని తెలియకపోని పర్వాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాం ధర్మ ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావు, రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు, అంతటి మహానుభావుడు. ఆయనకి భృషాస్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు, ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికొచ్చిన సిరిని వదులుకుంటావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో. తేషాం నిగ్రహణే శక్త స్వయంచ కుశకాత్మజ తమ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాడిని రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట, ఇప్పుడు గబగబా లేచాడు. తథా వశిష్ఠే బ్రువతి రాజా దశరథ స్థుతం ప్రహుష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణుడి లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు, కౌశల్యతో చెప్పాడు, ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు, ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు, చాలా సంతోషంగా. సపుత్రము మూర్ధ్యుపాఘ్రాయ, పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే, రెండు చెంపలు పట్టుకుని శిరస్సు ఉంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి ఉంచి దశరథుడు రాముణ్ణి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టి మహత్సాసీత్ దేవదుంభిమినిస్వనై శంఖ దుంభిమిని ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యం ఇది.
రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుములు మోగేయట, దేవతలందరూ హర్షంతో సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందిట, అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేయట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్రుడి వెంట వెళుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటుక తూణీరం ఇటుక తూణీరం రెండు బాణతూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు, మధ్యలో తలకాయ, ఇటుక తూణీరం ఇటుక తూణీరం, ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ రెండు తూణీరాలు మధ్యలో తలకాయతో మూడు తలల పావులు రెండు విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదు కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక ఇద్దరు అశ్విని దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం. కాదు కాదుట, పరమశివుడు తపో దురంధరుడు మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి రెండు రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు మనం, ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువుగారు వెడుతున్నారు మనం వెడుతున్నాం అంతే. గురువుగారికి తెలుసు మనం ఎక్కడాపాలో, గురువుగారికి తెలుసు మనకేం పెట్టాలో, వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు 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 వెళ్ళాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వెంట. ఇద్దరు పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారు గురువుగారు ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారు, ఇంకా ఎంత నడవాలి గురువుగారు, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు ఇత పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట, ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది, అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచి వచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి, ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముణ్ణి పిలిచన్నాడు, గృహాణవత్సశీల మాభూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని రెండు విద్యలు ఉపదేశం చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తాయి అవి, నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిర్షంతి నైరుతాః న బాహ్వోః సదృశే సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ న భవేత్ సదృశస్తవ న సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ నువ్వు ఈ బల అతిబల అన్న రెండు విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రముల యొక్క సమూహం అయితే మంత్ర గ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను, ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. న జ్వరో నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను అటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నాను తీసుకోమన్నాడు. ఆ మంత్ర గ్రామాన్ని తీసుకున్నారు, ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది, ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. అంటే నాలుగు గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర, హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట, తృణశయనే శుచితే సహోచితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట, వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందోట తెలుసా అండి, గురువుగారిలా మాట్లాడలేదట. తాతగారు
ఇద్దరు మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్ అయినా తాతగారు పడిపోతారని ఇద్దరు మనవల్ని నడువుల మీద చేతి వేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు. వీధిలో పడుకున్నారు వేసవి కాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూశారా, ఆ నక్షత్రాలు చూశారా, ఆ సప్తర్షి మండలం చూశారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు మహానుభావుడు, ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు, ఆయన రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చివి దగ్గరిగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారు. తిద్దరు నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట. ఏమి రామాయణం అండి, కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకెక్కిస్తాడు, జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు, సామాన్యుళ్ళే ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది పిల్లలు కదూ, బడలిపోయారు, ఇద్దరూ నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు, ఆయన అలవాటు ఆయింది. విడిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది, వచ్చాడు, చూశాడు సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది, పిల్లలు ఇద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్య చూసింది అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తులసీనం మీద పడుకోబెట్టాడు ఇద్దరిని. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కర్తవ్యం. మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహు భంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదు. ఏంటి సాధారణంగా మనం అప్లికేషన్లో ఐ సిహెచ్ఆర్ వివిబి కోటేశ్వరరావు సమ్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో, మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు, నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌసల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు, మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను నా కడుపు పండలేదు అనలేదు, ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేకలేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడక, కౌసల్యా సుప్రజా రామ, కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా? కాదు రామా, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది,
అశ్వమేధ యాగం చెయ్యాలంటే మూడు కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా, అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి, అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో, ఇంత ప్రసవ వేదన పడి కన్నాను, సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులుకుతున్నాడో, ఆజానుబాహుం మరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు పరశురాముడు, ఆయన వస్తాడేమో అందుకని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడు పేరెత్తితే ఆయన క్షత్రియులు తప్పుతుంటాడు కోపం, కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాడే ఫోన్ లేని ఊరుకుంటాడు వెళ్ళిపోతాడు, అందుకని ఎక్కడైనా ఉన్నాడో ఏమో, నీకు మంగళమగుగాక నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఎన్ని భావాలండి విశ్వామిత్రుడు, అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం, విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు. మనుష్యుడిగా రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు, ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అని, సింహాచల నృసింహ సుప్రభాతం అమని, ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, నీ చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా, సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందుకు త్వర ఉండాలిగా, మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా, అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు, కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది, నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు, అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల, నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా నువ్వు నిద్రపోవచ్చా, లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరసాత్తుల కర్తవ్యం దైవవాహ్నికం, దైవానికి సంబంధించినటువంటి ఆహ్నికం సంధ్యావందనం చేయాలని ఆయన లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు, లేచాడు, స్నానం చేశాడు. లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనక మాలయా, చిన్న పిల్లాడయా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళవో ముత్యాలహారం వేసుకుని, ఏమందామయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే కలిశారు, బయలుదేరారు. ఏమి రామాయణం హరిప్రసాద్ గారు, ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు. అడిగాడు, అడిగేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి, ఈయన జారిపోయాడో ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి, అలాగనే ఆయన విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కశ్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావ పరం కౌతూహలం హినౌ. భగవన్, ఇది ఎవరి ఆశ్రమం,
ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు? నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది, మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలని ఉంది. అందుకని ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం, చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు. నిజంగా ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకనకొకప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు ఋషుల దగ్గర నుంచి, ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల వేల మంది ఇప్పటికీ ఆ అనుక్రమంలో, ఆ వరుస క్రమంలో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో చూసావా ఎంతమంది తాపసులో వీళ్ళందరూ, వీళ్ళు పరమశివుణ్ణి సేవించిన వాళ్ళని సేవించిన వాళ్ళు. అందుకే కస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయపురా శిష్యాధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇక్కడ కస్యాయమాశ్రమ పుణ్య, ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించినటువంటి ఋషుల యొక్క వరుస క్రమంతో ఉన్నటువంటి ఆశ్రమం కనుక ఈ మహాపురుషులు ఎవ్వరికీ కూడా పాపం ఉండదు. వీళ్ళు పరమశివుని యొక్క సేవ చేసిన వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు, అది శివానుగ్రహం అంటే. అంత గొప్ప ఆశ్రమం రామా ఈ ఆశ్రమం అని చెప్పారు. చాలా సంతోషించారు. సంతోషించి ముందుకు బయలుదేరారు. మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చేయడం, కాబట్టి ఒక్కసారి కనీసం తాటకాసంహారం వరకు చెప్తే విశ్వామిత్ర మహర్షికి రేపు గొప్ప పూజ జరగబోతోంది, కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం విమిడి ఉంది, కాబట్టి తాటకాసంహారం చెప్పి పూర్తి చేస్తాను. ఆ ముగ్గురు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతున్న తర్వాత అక్కడ కనపడినటువంటి ఒక ప్రదేశం గురించి రాముడు పరిప్రశ్న చేశాడని అనుకోండి విశ్వామిత్రుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ. వాళ్ళు గంగానదిని దాటి వెళ్ళాలి. ఆ గంగానదిని, రామాయణం అండి గొప్ప ధర్మశాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనపడతాయి. ఆ ధర్మ సూక్ష్మాల్ని మీరు చూస్తే బాగా అలవాటు పడితే అసలు మీరు అనుభవించేటటువంటి స్థితి, మీరు చూసేటటువంటి దృష్టి కోణం మారిపోతాయి. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణుల్ని తీసుకుని ఆ ఋషులందరూ సాగనంపితే ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు. గంగానదిని దాటి వెళ్ళాలి తను యజ్ఞం చేస్తున్న సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని ఇప్పుడు గంగ దాటుతున్నారు. దాటుతుంటే ఎక్కడో ఒక చోట నీరు బద్దలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తుందో అంటే బుగ్గంటారు చూడండి, ఆ లోపల నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది చప్పుడు. అంత పెద్ద ఘోష, అంత పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటిది అని అడగాలంటే ఎవరిని అడగాలి, నాకేం తెలుస్తుందా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళ మధ్యలో ఇక్కడ చప్పుడు ఉంది కానీ ఎందుకంటే నేనేం చెప్తాను అనలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన్నే అడగాలి. అడిగితే ఆయన్ని అడిగితే ఆయన కేవలం అది చెప్పడం కాదు, అక్కడ ఏం చేయాలో చెప్తాడు ఆయన. అది విశ్వామిత్రుడు అంటే చెక్కాడండి రాముణ్ణి. విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభిరాముడు అయ్యాడు తర్వాత. కాబట్టి వాళ్ళు గంగానది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని విని రాముడు అడిగాడు, ఏమిటి శబ్దం, నీటిలో ఇక్కడ ఒక్కచోట ఎందుకు వస్తోంది లాగని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణానవసాత్తుల తేనేదం మనసం సరహ. ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనస్సుతో ఒక సరోవరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. బ్రహ్మగారి యొక్క మనసు చేత సృష్టింపబడిన సరోవరం కనుక దానికి మానస సరోవరము అని పేరు వచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది.
అది పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటిది. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం పోవాలి అని ఆ మానస సరోవరంలోనే లోపలికి వెళ్ళి తామర తూడులో దాక్కున్నాడు. కాబట్టి సరోవరం ఏదుందో అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది. ఆ నది ఈ అయోధ్య పట్టణానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి నది ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టి దీనికి సరయు అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టింది మానస సరోవరం అయితే అందులోంచి పుట్టింది సరయు. సరయు అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామ ఇప్పుడు మనం గంగలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా సరయు నదీ సంగమం జరిగింది. రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామ యథాలాపంగా దాటి వెళ్ళిపోకూడదు, అది పరమ పవిత్ర ప్రదేశం కనుక మనం అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక నమస్కారం చెయ్యి అన్నాడు. నమస్కారం చేశారు, గంగానదిని దాటారు, కిందకి దిగారు, ముందుకు వెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అది చాలా చీకటి చీకటిగా ఉంది వనమంతా. రాముడు ప్రశ్న వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. అవతల వాడు జవాబు చెప్పకుండా ఉండలేడు, ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న. ఆ పిల్లాడు ఎంత గొప్పగా చూశాడురా, ఎంత గొప్పగా చూసి అడుగుతున్నాడరా ప్రశ్న అని యథాలాపంగా అడిగిన ప్రశ్న కాదు, ఉత్సుకతతో, సంతోషంతో, కృతనిశ్చయంతో, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు. చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకని ఎలా అడిగాడో చూడండి. అహోవనమిదం దుర్గం జిల్లికాగణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భగవన్, ఏమిటి అరణ్యం అంతా ఇలా ఉంది, ఇక్కడ ఈల పురుగుల గోల వినపడుతోంది అన్నాడు. ఇదో చమత్కారమైనటువంటి మాట. మనమైతే బహుశా కీచురాళ్ళ రొద అని ఒకటి అంటుంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే అక్కడ మనుష్య సంచారం అవి ఇంకా ఎక్కువ లేదు అని గుర్తు. కీచురాళ్ళు అరుస్తుంటాయి. ఈల పురుగుల యొక్క రథ వినపడుతోంది, భాసపక్షులు చేసేటటువంటి ధ్వనులు వినపడుతున్నాయి. శ్రీరామాయణంలో ఇదొక చమత్కారం అండి. అనేకమైన చెట్ల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకు కనపడతాయి. కొన్ని కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే అక్కడ మనుష్యుల్ని తినేసే అలవాటు ఉన్న రాక్షసులు ఉన్నారని గుర్తు. అక్కడ మనుష్యులు తిరగరన్నమాట, అక్కడే ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి. కాబట్టి భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై, భాసపక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగుల యొక్క రొదలు వినపడుతున్నాయి, క్రూర మృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చంద్ర, నల్లమద్ది, తుమ్మి, కలిగొట్టు, మారేడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడ మనుష్య సంచారం కనపట్టలేదు, ఒక్క మనిషి లేడు. ఇలా ఎందుకు జరిగింది, దీనికి ఇలా జరగడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇలా ఉంది వనం అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుషుల్ని తినేవాళ్ళు ఉండుండాలి, ఇలా ఎందుకుందని అడిగాడు. ఆయన దీర్ఘదర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు. సంతోషించి ఆయన అన్నాడు, నాయన ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకనొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ వధ చేశాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. పట్టుకుంటే ఆయనకి మలదము, కరూషము అని రెండు ప్రబలై, అంటే విపరీతమైన ఆకలి, శరీరమునందు అశుచి, ఈ రెండు వచ్చాయి. అవి ఆయన వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటబడ్డాయి. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. మహర్షులందరూ ఏం చేశారంటే ఆయన ఒంటికి పట్టిన అశుచిని తొలగించడానికి, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికి అభిమంత్రించినటువంటి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చి ఆయనని ఇక్కడ స్నానం చేయించారు. ఆ జలముల చేత ఆయన పాపములు వదిలిపెట్టి ఈ భూమి మీద పడ్డాయి, ఈ భూమి స్వీకరించింది. ఇంద్రుడి యొక్క మలాన్ని, ఇంద్రుడి యొక్క కరూషము అంటే ఆకలిని ఈ భూమి బుచ్చుకుంది. కాబట్టి ఈ రెండు పట్టణానికి మలదము, కరూషము అని పేర్లు వచ్చాయి. అలా పేర్లు వచ్చిన ఈ రెండు పట్టణాలని చూసి ఇంద్రుడు సంతోషించాడు. మీరు నాకున్నటువంటి ఇబ్బందుల్ని పుచ్చుకున్నారు కనుక మీరు సౌభాగ్యవంతములై, జనవంతములై,
ఐశ్వర్యవంతములై పరిడవిల్లెదరుగాక అని వరమిచ్చాడు. జనంతో నిండిపోయి ఈ పట్టణాలన్నీ చాలా సంతోషంగా ఉండేవి. కానీ ఇక్కడ తాటక అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడ ఈ ప్రాంతం అంతటినీ కూడా తన ఆధీనం చేసుకుని మనుష్యుల్ని తిరిగడం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనం అందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యములై శోభ తరిగిపోయి ఈ ప్రాంతం అంతా అరణ్యమైపోయింది అన్నాడు. వదిలిపెడతాడా రామచంద్రమూర్తి? కశ్యచిత్ తథ కాలస్య యక్షి వై కామరూపిణి బలం నాగ సహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకానామ భద్రంతే భార్యా సుందస్య ధీమత మారీచో రక్షత పుత్రో యస్యాః శక్ర పరక్రమః. గురువు గారి ప్రేమ అంటే ఏమిటో మీరు చూడండి. రామ 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిని, ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతుంది, మనుషుల్ని తింటుంది అని ఊరుకోవాలి కదా. విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే, తాటకానామ భద్రంతే, ఆవిడ పేరు తాటక, రామా నీకు భద్రమగుగాక, అంటే ప్రేమ. అయ్యో పిల్లల్ని తీసుకొచ్చాను ప్రతిజ్ఞ చేసి, ఆ తాటక ఎక్కడి నుంచి వచ్చి మీద పడుతుందో ఈ పిల్లల మీద, ఈ పిల్లలకి ఏమీ జరగకుండుగాక, రామా నీకు భద్రంతే భద్రంతే. తాటక అన్న రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, దానికి 1000 ఏనుగుల బలం. సుందుడు అన్న ఆయన ఆమెకి భర్త, మారీచుడు అన్నవాడు కొడుకు, వాళ్ళ వల్ల ఈ ప్రాంతం ఇలా అయిపోయింది అన్నాడు. ఊరుకుంటాడా రామచంద్రమూర్తి? అలా ఊరుకుంటే ఇంకేమండి? ఆయన అన్నాడు, అలా కాదు మహానుభావ, అసలు తాటకకి శాపం ఎందుకు వచ్చింది? అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా అండి, విసిగిస్తున్నట్టుండదు, దానికి జవాబు చెప్పకుండా ఉండలేని స్థితిలో ఉంటుంది, అంత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రశ్న. వెంటనే రాముడు అన్నాడు, అదేమిటి? అల్పవీర్యాయ దాయక్షాః. యక్షులు చాలా అల్పవీరులు, వాళ్ళకేం పెద్ద బలం ఉండదు. యక్షిణి అంటున్నారు కదా, అందులో ఆడది కదా తాటక, అటువంటి దానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఉండకూడదు కదా. 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఆవిడైనా 1000 ఏనుగుల బలం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇలా చేసింది? బ్రహ్మన్ నాకు చెప్పరా? పిల్లాడి వంక చూశాడు, ఏమి ప్రేమ, ఏమి ప్రశ్న వేస్తాడు, ఎంత ఉత్సాహం తెలుసుకోవాలని. నాన్న తప్పకుండా చెప్తాను, మళ్ళీ మొదలుపెట్టాడు. పూర్వకాలంలో సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఆచరణ కలిగిన వాడు, చక్కటి ప్రవర్తన ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఎవరు తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షం అవుతారు, తపస్సు చేయాలి కానీ. చేస్తే ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు? నాకు ఒక గొప్ప కొడుకు కావాలన్నాడు. ఆయన ఏమి శంకించాడు? ఆయన అన్నాడు, కొడుకు కుదరదు కానీ నీకు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆడపిల్ల 1000 ఏనుగుల బలంతో పుట్టింది, పుడుతూనే. ఆవిడ్ని సుందుడు అనబడేటటువంటి పేరు ఉన్నవాడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏదో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఈ యక్షుడిద్దరికీ కలిపి ఒక పిల్లాడు పుట్టాడు, వాడి పేరు మారీచుడు. కానీ వాడు యక్షులకి పుట్టినవాడు యక్షుడే అవుతాడు కదండి, కానీ వాడికి శాపం వచ్చి రాక్షసుడు అయ్యాడన్నారు. శాపం వచ్చి యక్షుడు రాక్షసుడు అయ్యాడు, అలా ఎందుకు వచ్చింది? మళ్ళీ అడిగాడు. చెప్పాలి కదా మరి. అందుకని ఆయన అన్నాడు, అలా ఎందుకు అయ్యాడంటే నాయన, ఒకనకొకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ తాటక యొక్క భర్త అయిన సుందుడు అనబడేటటువంటి యక్షుడు ఆయన మీద పడ్డాడు. ఎందుకు ఆయన మీద పడుతుంటారంటే, ఆయన పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన శక్తి తెలుసుకోలేక ఆయన్ని చూస్తే ఏదో పరిహాసం ఆడచ్చు అనుకుని వీళ్ళు వెళ్ళి ఆయన మీద పడుతుంటారు. ఆయన మీద పడ్డారు. ఆయన మహానుభావుడు. ఆయన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఎంత గొప్పగా చెప్తారో, ఆ సముద్రం అడుగున ద్వారం ఉంది, రాక్షసులందరూ ఆ కింద పడుకునేవారు, వాళ్ళ రాకపోకలు తెలిసేవి కావు. వాళ్ళని చంపడం కోసం అని చెప్పి దేవతలు అన్నారు, ఈ సముద్రం నీళ్లు కాసేపు తీసేస్తే మనం వెళ్ళి చంపేయచ్చు, తర్వాత మళ్ళీ నీళ్లు నింపేద్దామని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కాసేపు మీరు ఆ నీళ్లు లోపలికి పుచ్చేసుకోండి, మేము రాక్షసుల్ని చంపేసి వచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోయారంటే, మళ్ళీ నీళ్లు వదిలేయండి అని చెప్పడం మర్చిపోయారు. ఆయన ఏం చేశాడంటే, అదంత పని, సముద్రంలో నీళ్లు తీసేయాలి అంతేనా అని సముద్రపు నుండికి వెళ్ళి ఓసారి ఆచమనం చేసేశాడు, అవన్నీ పుచ్చేసుకున్నాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడు, అంతే వెళ్ళిపోయాయి సముద్రపు నీళ్లు. దేవతలందరూ లోపలికి వెళ్ళి రాక్షసుల్ని చంపి బయటికి వచ్చేసి అన్నారు, ఎలా ఉన్నది అలా ఉండాలి కదా, నీళ్లు వదిలేయండి అన్నారు. ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కదా అన్నాడు. ఆ నీళ్లన్నీ జీర్ణమైపోయాయి, ఏవో శేషం కొద్దిగా మిగిలాయి, అది మూత్ర రూపంలో వదిలేస్తాను కింద నుంచి అని వదిలేశాడు. కాబట్టి నీళ్లు ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్ళు, అందుకే ఒక్క పర్వదినాల్లో తప్ప సముద్ర స్నానం లేదు. అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే.
ఆ అగస్త్యుడే కదండి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. ఆయన మీద పడినటువంటి ఆ శుండుణ్ణి చూసి తన వాగ్బలంతో చంపేశాడు. ఎంతసేపండి? హతోభవ అన్నాడంతే, నువ్వు మరణించదవు అన్నాడంతే చచ్చిపోయాడు వాడు. వాడు చచ్చిపోతే పోని వీళ్ళు తెలుసుకున్నారా నాకు 1000 ఏనుగుల బలం ఉందని? ఈవిడే కొడుకో కలిసి ఆయన మీద పడ్డారు. పడితే ఆయనకి కోపం వచ్చి, నువ్వు నా మీద పడుతున్నావు కాబట్టి విరూపమైనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని పొందుతావు అని చెప్పి ఆయన ఆవిడికి శాపం ఇచ్చాడు. కాబట్టి వికృతమైన రూపాన్ని పొంది రాక్షస స్త్రీగా నరభక్షకురాలయ్యింది, మనుష్యుల్ని తినేస్తూ ఉంటుంది. రామ ఆమె కుమారుడు కూడా అగస్త్యుడి మీద పడబోతుంటే అగస్త్యుడు ఆయన్ని కూడా రాక్షసుడిగా మార్చాడు. మారీచుడు కూడా రాక్షసుడైపోయాడు. అగస్త్య పరమ క్రుద్ధః తటకామపి శబ్దవాన్ పురుషాదీ మహాయక్షి విరూప వికృతానన ఇదం రూపం విహాయాధ దారుణం రూపమస్తుతే. వికృతమైన విరూపమైన రూపంతో ఆ తాటక తిరుగుతూ ఉంటుంది. ఆమె మనుష్యుల వాసన తగిలితే వచ్చి భక్షిస్తుంది. రామ ఆడది కదా అని ఆలోచించద్దు. లోకాన్ని రక్షించడం కోసం దారి తప్పిపోయి అధర్మంలో ఉన్నది ఆడదైనా సరే చంపవచ్చు నేను చెప్తున్నాను. కాబట్టి తాటక ఇప్పుడు వస్తుంది, నువ్వు వెంటనే చంపేసేయి. నృశంసమృశంసం వా ప్రజారక్షణ కారణాత్ తాటకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సత రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. నృశంసమృశంసం వా, అది చెయ్యవలసిన పనైనా చెయ్యకూడని పనైనా చేసి తీరవలసిందే. ఏష ధర్మ సనాతన, రాముడికి ఎప్పుడు ధర్మమే చెప్పి విశ్వామిత్రుడు. అది ధర్మం. ఎవరికి ధర్మమో తెలుసా? చంపడం అది పాతకమే కానీ దోషమే కానీ. కర్తవ్యం రక్షతా సదా, లోకాన్ని రక్షించడం కోసం లోకాన్ని పాడు చేసే వాళ్ళని చంపాలి. ఇది సనాతనమైన ధర్మం. ఎవడు రాజ్యభారమును వహించినటువంటి రాజున్నాడో ఆయన అటువంటి వారిని చంపాలి. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ పాతకని చంపవలసింది అన్నాడు. అని రాముడి వంక చూశాడు ఏం చెప్తాడో అని. ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి రామచంద్రమూర్తి? ఇది మనం ఎందుకు రామాయణం చెప్పుకుంటామో, మనం ఎందుకు రామాయణానికి వారసులమయ్యామో, రామాయణంలో విశ్వామిత్రుడు ఇన్ని చెప్పిన తర్వాత రాముడు ఏం మాట్లాడతాడో మీరు చూడాలి. ఏమండి మీరు చెప్తే మాత్రం నేను ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు, ఇదే బోణి మొదలు పెడుతూనే ఆడదాన్ని చంపడం ఏమిటి, నేను ఇంకా మా నాన్నగారికి వాళ్ళకి ఓసారి సెల్లో మాట్లాడితే కానీ చంపడం కుదరదు, మీరు చెప్పారని చంపేయలేను, ఏమో మీరు చెప్పింది నిజమో కాదో అన్నాడు అనుకోండి, ఇంకెందుకు వృత్తం? బలామతి బలాం సదా మంత్రగ్రామం గృహాణత్వం అంటూ ఆ మంత్రాలన్నీ ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఇప్పుడు రాముడు ఏమంటాడు, ఎందుకు చంపుతానంటాడు, మీరు చెప్పారు కాబట్టి చంపేస్తానంటాడా, ఇంకేమైనా కారణం చెప్తాడా? ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అనుశిష్టోస్మి యోధ్యాయాం గురు మధ్యే మహాత్మన పిత్రాదశరథేనాహం ఆవజ్ఞేయం హి తద్వచ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యత. అయోధ్యాపట్టణంలో సభలో అంత మంది ఎదురుకుండా ఉండగా మా నాన్నగారు నన్ను అంతఃపురంలోంచి తీసుకొచ్చి నా మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుని మిమ్మల్ని చూపించి మీతో పంపించేటప్పుడు నాతో ఒక మాట చెప్పారు, ఈయన మహానుభావుడు, ఈయన ఆజ్ఞ అనుల్లంఘనీయము, ఈయన చెప్పిన మాట అతిక్రమించకూడదు రామా, ఈయన వెంట వెళ్ళని చెప్పారు. నేను మనుష్యుడను, నా మొదటి ధర్మం పుత్రధర్మం. మా నాన్నగారు నన్ను పంపించినప్పుడు మీరు ఏం చెప్తే అది చెయ్యమని చెప్పారు. కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తానన్నాడు. ఇది తండ్రికి ఇచ్చిన గౌరవం, దీనికి మనం వారసులం. అటువంటి వారసత్వం ఉన్నటువంటి జాతిలో నాన్నగారు మీరు నాకు పిల్లను చూడడం ఏమిటి అని అడిగినటువంటి డైలాగు రాయడం ఎంత దారుణమో మీరు ఆలోచించండి. మన పిల్లలకి అటువంటివి తీసుకొచ్చి కేబుల్ టీవీకి 200 కట్టి చూపించి పాడు చేసి విషవృక్షాలను తయారు చేసుకున్న సంస్కృతికి దిగజారిపోయి మనం ఇవాళ ఎంత ఘోరాపచారం చేస్తున్నామో విద్యులు మీరు బాగా ఆలోచించండి. ధర్మములు తెలుసున్నవాడివి, బ్రహ్మర్షివి, నువ్వు నాకు ఇది ధర్మం అని చెప్పిన తరువాత ఇక నేను అతిక్రమించడం అన్నది ఉండదు. నా బుద్ధితో ఆలోచించవలసిన పని లేదు, తండ్రి చెప్పాడు, మీరు చెప్పారు, నేను తాటకా సంహారం చేస్తున్నానన్నారు. ఈలోగా తాటక చూసింది, పరిగెత్తుకొచ్చింది, మీద పడింది, రాళ్ల వర్షం కురిపించింది, మాయని పొందింది, అంతర్ధానమైంది, విచిత్ర రూపాలు పొందింది, కామరూపంతో ప్రవర్తించింది, అనేక విధాలుగా ఆయనతో యుద్ధం చేసింది,
కానీ విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా అసుర సంధ్య వేళ దాటిపోతోంది, చీకటి పడిపోయింది, ఇటువంటి సమయంలో ఇంకా నువ్వు ఉపేక్షిస్తే రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక బాణప్రయోగం చేసి సంహరించు అన్నాడు. ఆమె గబగబా పరిగెత్తుకొస్తుంటే ఏమైనా మారుతుందేమో చూస్తాను, ఈమె యొక్క గమన శక్తిని నిరోధిస్తానని కాళ్ళు చేతులు తెగ్గొట్టాడు. అయినా సరే మీదొచ్చి పడిపోతుంటే లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు, అయినా ఆమెలో మార్పు రాకుండా వచ్చి మీద పడిపోతుంటే పిడుగులాంటి బాణాన్ని వక్షస్థలం మీద ప్రయోగించారు. ప్రయోగించగానే తాతక గిలగిల తన్నుకుంటూ అరణ్యంలో పడి ప్రాణం విడిచిపెట్టింది. అమ్మయ్యా, తాతక మరణించిందన్న శుభవార్తకిట ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, ఇంద్రుడితో సహా దేవతలందరూ లేచి నిలబడ్డారు. ఎంత శుభవార్త, తాతక మరణించింది. ఇంతకన్నా శుభవార్త ఏమిటి? మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి లోకరక్షణార్థం తాతకాసంహారం చేయించి ఇంతటి మహోపకారం చేశాడని తాం హతాం భీమ సంకాచం దృష్టాసురపతి తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయం. గొప్ప పని అంటూ దేవతలు ఇంద్రుడు కూడా పరుగు పరుగున వచ్చి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారట. విశ్వామిత్రుడు ప్రహృష్టవదనః ఎంతో ఆనందించాట. అబ్బా, ఏమి శిష్యుడు దొరికాడరా. నేను ఒక మాట చెప్తే అతిక్రమించకుండా తవ చైనా ప్రమేయస్యా వచనం కట్టుముజ్జతః, నీ మాటకి చంపేస్తానని చంపాడు. ఇది నా శిష్యుడని పొంగిపోయేట. కానీ శిష్యుడిని పొగడకూడదు. ఎంతో సంతోషించి, నాయన రండి, మనం ఇక్కడ తాటకా సంహారం అయిపోయింది, మనందరం బయలుదేరుదామని చెప్పి చీకటి పడిపోయిన తర్వాత నిర్భయంగా మళ్ళీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని చక్కగా వనంలోనే పడుకుని మంచి మంచి కథలతోటి చక్క చక్కటి విషయాలతోటి మళ్ళీ మనవలిద్దరిని తాతగారు పట్టుకున్నట్టుగా పడుకోపెట్టుకుని ఎంతో మంచి కబుర్లు చెప్తూ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తే ఎంతో ఆనందంగా ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడుకుని నిద్రపోతున్నాడు. ఇంకా ఇంతకన్నా చెప్పి వాళ్ళకి నిద్రాభంగం చేయడం ఎందుకు? రేపు సాయంకాలం మళ్ళీ ప్రారంభం చేద్దాం. ఇవాళ విశ్వామిత్రుడు వచ్చినటువంటి ఘట్టం రామాయణంలో చాలా గొప్పది. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజు నేను ఒళ్ళు మరిచిపోయి చెప్పకుండా ఉంటే షణ్ముఖోత్పత్తి వస్తుంది, గంగావతరణ వస్తుంది. వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ, ఇది వింటే ఇది వస్తుందని వాల్మీకి చెప్పరు. అటువంటిది షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి కూడా చెప్పారు. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు విని తీరాలి షణ్ముఖోత్పత్తి. గంగావతరణం ఎవరు వింటారో వాళ్ళకి ఆ క్షణంలోనే పాపరాశి ధ్వంసం అయిపోతుందని చెప్పారు మహర్షి. అంత గొప్ప గంగావతరణం. రేపటి రోజున విశ్వామిత్రుడి వంశవృత్తాంతం, మారీచ సుబాహుల మరణం, ఈ ఘట్టాలన్నీ బహుశః రామచంద్రమూర్తి నాతో పలికించి ఎక్కడో ఉండిపోకుండా నన్ను కాపాడుగాక. అయితే రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నటువంటి శుభతరుణం, లేదా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తీసుకెళ్లినటువంటి ఈ శుభతరుణంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా దేవాలయంలో రామచంద్రమూర్తి పొంగి పరవశించిపోయి ఉంటారు. ఇవాళ ఈ విశ్వామిత్రుడి పేరు వినగానే, ఆ వశిష్ఠుడి పేరు వినగానే, తను ఆనాడు తండ్రి పేరు చెప్పి ఎంత పొంగిపోయాడో ధర్మం విని ఇవాళ రాముడు పొంగిపోతాడు. ఒక చేతకాని వాణ్ణి నేను చెప్తేనే అంత సంతోషిస్తాడు ఆయన. ఇక పిల్లలతో శ్రీరామనామం రాయించాలి అని నిన్నటి రోజున మనం సంకల్పం చేసి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు అవుతున్నాయిట, అందుకని ఏదో 23వ తారీఖునో ఎప్పుడో దాటితే వాళ్ళు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాగలరు. ఇప్పుడైతే కొంచెం బెరుకుగా, అయ్యో మనం చదువు వదిలామని భయం ఉంటుందేమో అని, వాళ్ళ కర్తవ్యం మనం పాడు చేయకూడదు కనుక 23వ తారీఖున వాళ్ళ పరీక్షలు అయిపోతాయి కాబట్టి మీకు బహుశా 24-25లో ఉంటుందని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. చక్కగా అందరం మన పిల్లల్ని పక్క పిల్లల్ని తీసుకొద్దాం. ఒక అరగంట ఒక 45 నిమిషాలు వాళ్ళు శ్రీరామ శ్రీరామ అని రామని రాస్తారు. అది వాళ్ళని కాపాడి తీరుతుంది, నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వాళ్ళందరికీ రామమాడలు బహూకరించి పంపిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్మా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.